Hallelujah. Hallelujah. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రత్యేక ప్రార్థన చేరవచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హమారి ప్రభు యేసు మసీహ్ కే పవిత్ర నామ మే ఇస్ విశేష సభా మే ఆయే హువే ఆప్ సభీ కో ఔర్ ప్రభు యేసు మసీహ్ కే ప్రశస్త నామ మే మే ధన్యవాద్ కేతా హూ. ప్రతి నెల ఈ విధంగా ఈ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. హర్ మహీనే ఇస్ ప్రకార్ సే యే ప్రార్థనాయే చల్ రహీ హై. కాకపోతే ఒక రోజు అటో ఇటో మారుతా ఉంటది. యా తో కభీ ఏక ఆధ దిన్ ఇదర్ ఉదర్ హో సక్తా హై. వచ్చే నెల అబ్రహం పాస్టర్ గారు రాబోతున్నారు ఇక్కడికి. అగ్లే మాహ పాస్టర్ అబ్రహం ఇస్ జగహ్ మే ఆనే వాలే హై. అది 26వ తారీఖు. ఔర్ వో 26వ తారీఖ్ హోగా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇస్ బాత్ కో ఆప్ యాద్ రఖే. వచ్చే నెల ఎన్నో తారీఖు? అగ్లే మహీనే కౌన్ సీ తారీఖ్? ముహ్ ఖోల్ కే బోలియే. 26వ తారీఖు. మంచి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరమేశ్వర్ ఆప్కు ఆశీస్తే. గుడారాల పండగలకు వచ్చిన వారందరూ చేతి చేయి పైకి ఎత్తి చూపండి. తంబూ కే పర్వ్ మే జో కోయి ఆయే సబ్ హాత్ కో ఉఠాకర్ దిఖాయే. మిగతా వాళ్ళు బాగా బిజీ అనుకుంటాను. బాకీ లోక్ షాయద్ వ్యస్త్ థే. మీరు రాలేకపోయినా లైవ్లో చూస్తుంటారు అని అనుకుంటున్నాను. ఆప్ నహీ ఆయే తో భీ లైఫ్ మే ఆప్నే దేఖా హోగా ఐసా మే సోచ్తా హూ. దేఖా? దేఖారా లేదా? దేఖే యా నహీ? చూస్తుంటారు, మంచిది. జరూర్ దేఖే హోంగే, అచ్చీ బాత్ హై. ఈ రాత్రి సుదీర్ఘ సమయం నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. మే ఆజ్ కి రాత్ థోడే సమయ పరమేశ్వర్ కే వచన్ కో ఆప్కే బీచ్ మే బాంట్ సమయ సుదీర్ఘ సమయం ఔర్ బహుత్ హీ అచ్చే సమయ మే. అది 121వ కీర్తన. భజన్ 121. ఎఫెక్ట్ ఆపేసేయండి. లేదు, బేస్ కూడా కొంచెం 2.2 పాయింట్ అది ఇది బేస్ 2 పాయింట్లు కట్ చేసేయండి. 121వ కీర్తన. భజన్ 121. 8 వాక్యాలు ఉన్నాయి. ఔర్ ఉస్మే 8 వచన్ హై. తెలుగు వాళ్ళు తెలుగులో చదవండి, హిందీ వాళ్ళు హిందీలో చదవండి, వేరే భాషల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ భాషలో చదవండి. తెలుగు వాళ్ళే తెలుగు మే పడే, హిందీ వాళ్ళే హిందీ మే పడే, ఆర్ దూసరీ భాష కు మాన్నే వాళ్ళే హో తో ఉస్ వు భాష మే పడే. నేను ప్రారంభిస్తున్నాను. మే ప్రారంభ కర్ రహా హు. నా తర్వాత కాదు. మేరే బాద్. నా తర్వాత కాదు. మేరే బాద్ నహీ. నాతో కలిసి చదవాలి. మేరే సాత్ మిల్ కర్ పడే. రెడీ, స్టడీ, స్టార్ట్. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయత కాస్. మీకు వాక్యం చెప్పడం దేనికి? చదవమని చెప్పినప్పుడు చదవాలి, కానీ గుడ్లు మెట్టుకుని చూస్తే ఎలాగా? చదవమని కదా చెప్పింది. పండికి మే బోల్ రావు. పక్కన తర్జుమా పెట్టుకుంది. తెలుగుని ఆతా ఇస్లే అనువాద్ బి రఖే. పని మీకు వినిపించట్లేదా, అర్థం కావట్లేదా? నూట ఇరవై ఒకటవ కీర్తన అందరం కలిసి చదువుదాం అంటున్నాను. భజన్ 121 హమ్ సబ్ మిల్కర్ సాత్ మే పడెంగే మే కహ రహా హూ. నోట్లో నోట్లో నీళ్ళు నమలద్దు. అందర్ అందర్ మూహ్ మే నా బోలే. స్వరం ఎత్తి చదవాలి, రైట్? ఆవాజ్ దేకర్ పడ్నా హై. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచు ఉన్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వస్తుంది? సహాయత ముజే కాస్ మిలేగి. యెహోవా వలననే నాకు సహాయం. యెహోవా కే ద్వారా హి సహాయత మిల్తి. ఆయన భూమి ఆకాశ పృథ్వీ కా కర్తా హై. వా తేరే ఆయన నీ పాదము త్రొట్టిల నీయడు. తేరే రక్షక నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను. మంచిది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హలో 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 కార్డ్లెస్ మైక్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభువు ఆప్కు ఆశీస్తే.
ఎనిమిది వాక్యాలలో ఆయట్ ఆట్ ఆతోమే ఎనిమిది వాక్యాలలో ఆట్ వచనమే కాపాడును 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 బచాయేగా 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 మరలా మీకు ఒక సమయాన్ని ఇస్తున్నాను వాపస్ సే మే ఆప్ లోగో కో సమయ దే రహా హూ ఈ కీర్తన మరలా చదవండి ఇస్ భజన్ కో వాపస్ సే పడే కాపాడును అనే మాట ఎన్నిసార్లు ఉందో నేను అడుగుతాను చెప్పాలి ఔర్ బచాయేగా వో బాత్ కిత్తి బార్ లిఖా హై మే వాపస్ సే పూచుంగా చదవండి అందరు సబ్ పడ్ లే హా మనసులో చదవండి ఇప్పుడు దిల్ మే పడే చదివేసిన వాళ్ళు తలల పైకి ఎత్తండి ఆర్ జిత్నోనే పడ్ లియా అప్నే సిర్ కో ఉఠాయే అందరు చదివినట్టేగా క్యా సబ్ పడ్ లియే కాపాడును అనే మాట ఎన్నిసార్లు ఉంది రక్ష కరేగా బచాయేగా కిత్తి బార్ లిఖా హై ఎన్నిసార్లు ఉంది ఆరు సార్లు ఛే బార్ ఈ చిన్న కీర్తనలో ఇస్ ఛోటే భజన్ మే అనేక కోణాలని తీసుకొస్తూ ఆయన మిమ్మల్ని కాపాడును కాపాడును కాపాడు అన్నారు దావీదు ఆర్ కై కోణో మే వో బతాతే హువే వో రక్షా కర్తా హై రక్షా కర్తా హై ఐసా దావూద్ కహ రహా హై నీ పాదములు త్రొట్టిల్లకుండా కాపాడుతారు తేరే పావు కో ఫటక్నే నా దేగా వో బచాయేగా పగల ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బల తగలకుండా కాపాడుతారు నా దిన్ కే ధూప్ సే నా రాత్ కి చాందనీ సే హాని హోనే దేగా రక్షా కరేగా నీ ప్రాణాన్ని కాపాడుతాడు ఆప్కే ప్రాణ్ కో బచాయేగా నీ రాకపోకల్లో నిన్ను కాపాడుతారు ఆప్కే ఆనే జానే మే ఆప్కి రక్షా కరేగా నీ కుడి ప్రక్కన నీడగా ఉండి నిన్ను కాపాడుతాడు ఆప్కే దాయిని తరఫ్ ఛావ్ బన్ కర్ ఆప్కో సమాలేగా కాపాడును 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 రక్షా కరేగా రక్షా కరేగా రక్షా కరేగా కాపాడే దేవుడు ఆయన రక్షా కర్నే వాలా ప్రభు హై వో మనం ఆరాధిస్తున్న యేసయ్య హమ్ జిస్ యీషు మసీహ్ కి ఆరాధన కర్తే హై సుగుణాల సంపన్నుడు ఆ సుగుణో సే సంపన్న హై వో యేసు ప్రభులో ఉన్నవన్నీ సుగుణాలే యీషు మసీహ్ కే అందర్ మే సారే హీ సుగుణ హై ఏవిట ఆ సుగుణాలు ఆర్ వో కౌన్ సే సుగుణ హై కను పాప వలే మనల్ని కాపాడుతారు ఆంఖో కి పుత్లీ కే సమాన్ హమే రక్షా కర్తా హై వేటగాని ఉరులలో నుంచి మనల్ని విడిపిస్తారు షికారీ కే ఫందే సే హమే బచాతా హై శ్రమల్లో నుంచి తప్పిస్తారు ఆగ్ కే సమాన్ క్లేశో సే హమే బచాతా హై పోషించే దేవుడు పోషణ కర్నే వాలా ప్రభు హై మనల్ని ఎత్తుకునే దేవుడు హమే ఉఠానే వాలా పరమేశ్వర్ నడిపించే దేవుడు చలానే వాలా ప్రభు హై ఇలా చెప్పుకుంటూ వెళితే ఐసే యది కహతే జాయే అనేకమైన సుగుణాలు కై ప్రకార్ కే సుగుణ హై వాటిలో ఒకటి ఉన్మే సే ఏక్ హై కాపాడే దేవుడు రక్షా కర్నే వాలా ప్రభు హై కాపాడే దేవుడు రక్షా కర్నే వాలా ప్రభు రోజు నేను బైబిల్ చదువుతా ఉంటాను హర్ దిన్ పరమేశ్వర్ కి వచన కో పడతాం ఓ రోజు ఈ కీర్తన చదువుతా ఉన్నప్పుడు ఏక్ దిన్ జబ్ మే యే భజన్ పడ్ రహా థా ఇన్ని సార్లు కాపాడును కాపాడును అనే మాట ఉంది ఇతనీ బార్ రక్షా కర్తా హై రక్షా కర్తా హై ఐసా వచన్ థా దీని మీద ఒక వర్తమానాన్ని సిద్ధపరిస్తే బాగుంటుంది అనిపించింది నాకు ఆర్ ఇస్కే ఊపర్ ఏక్ సందేశ్ బనానే సే అచ్చా హోగా మైనే సోచా ఎవర్ని కాపాడుతారు కిస్కి రక్షా కర్తా హై ఎందుకు కాపాడుతారు క్యూ రక్షా కర్తా హై ఎలా కాపాడుతారు కైసే రక్షా కర్తా హై ఎంతవరకు కాపాడుతారు కహాన్ తక్ రక్షా కర్తా హై ఆయన మనల్ని కాపాడడానికి గల ఉద్దేశం ఏమిటి వో హమే రక్షా కర్నే కా ఉద్దేశ్ క్యా హై ఇలా అనేకమైన ఆలోచనలు నా మనసులో మెదిలే ఐసే కై విచార్ మేరే మన్ మే మచల్తే రహే కాపాడడం అంటే రక్షా కర్నే కా మత్లబ్ అన్ని కాపుదలలో ఉన్నతమైన కాపుదల విశిష్టమైన ఒక కాపుదలల గురించి మీకు చెప్తాను ఆర్ రక్షా కే విషయమే సారే రక్షా కే అందర్ సే ఏక్ విశిష్ట అచ్చా ఉత్తమ రక్షా కే బారే మే మే బతాఉంగా 17వ కీర్తన 17వ భజన్ 9వ వాక్యం ఆర్ ఉస్కా 9 పద్ 17వ కీర్తన 17వ భజన్ 9వ వాక్యం ఆర్ ఉస్కా 9 పద్ ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు ఆహా 17:9 సత్రా ఉస్కనోపద్ చదువు మీరు చదువు కాదు 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 ఇంది
उन दुष्टों से जो मुझ पर वकड़ तन कनुपापने कापाड़ कुनुनटलू और एक जैसे अपने आंखों की पुतली को संभालता है ननु कापाड़ मु मुझे बचाएगा दाविद अंटरो दाऊद कहता है वकड़ तन गुंडिकाइन कापाड़ कुनुनटलू अन अनलेदु दाऊद ये नहीं कह रहा है कि एक अपने दिल को जैसे रक्षा करता है वैसे नहीं वकड़ तन किडनी कापाड़ कुनुनटलू अन अनलेदु कोई अपने किडनी को बचाए वैसा नहीं वकड़ तन ऊपिरितित्तुलु लंग्स कापाड़कुन्नट्लु अनलेदु कोई अपने फेफड़ों को रक्षा करे वैसा नहीं वकड़ तन कनुपापनु कापाड़कुन्नट्लु एक जैसे अपने आंखों की पुतली को संभालता है आलोचिंचन एक बार सोचे आलोचिंचन सोचे एक बार आलोचिंचन सोचे एक बार కనుపాపను కాపాడుకొనునట్లు అని ఎందుకు అన్నాడు ఆఖోకి పుత్లీకే సమాన్ క్యూ ఓ కహ రహా హై నేను కొన్ని విషయాలు నెట్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఔర్ మే జబ్ కుచ్ బాతే నెట్ మే ఖోజ్ రహా థా ఢూండ్ రహా థా గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏక్ బడే వ్యక్తి నే ఏక్ బాత్ కహీ ఒక మనిషికి ఏక్ మనిషి కో ఒక మనిషికి ఏక్ మనిషి కో ఏదైనా ఒక ఆపద వస్తుంది అంటే ఎది కోయి విపత్తి ఆనే వాలి హో ప్రమాదం సంభవిస్తుంది అంటే కోయి హాని హోనే వాలి హో అది ప్రత్యక్షంగానైనా ఓ ప్రగట్ రూప్ మే హో వెనక నుంచి మనకు తెలియకుండా వచ్చినా సరే యా పీచే సే హమ్ అన్జానే మే భీ హమారే ఊపర్ ఆతా హో మనకు తెలియకుండా ప్రమాదం వచ్చినా హమ్ జాన్తే నహీ హమారే ఊపర్ వో హాని ఆ రహా హో తెలిసి ప్రమాదం వచ్చినా జాన్తే హై తో భీ వో హాని హో మొట్టమొదట స్పందించేది కనుపాప ఆ సబ్సే పెహలే ఉస్కా ఇషారా ఆంఖ్ కి పుత్లీ కో హోతా హై అందుకే దావీద్ అంట దయా ఇది బేస్ తగ్గించాలి కంప్లీట్ గా బేస్ ని కట్ చేసేయాలి మూడు నాలుగు పాయింట్లు బేస్ లో ఆపేసేయండి ఇంకా కట్ చేయండి ఇంకా హల్లెలూయా హల్లెలూయా దావీద్ అంటారు దావూద్ కేతా హై నాకేదైనా ప్రమాదం సంభవించినప్పుడు మా తల్లిదండ్రులు స్పందించకపోయినా పర్లేదు మేరే కోయి భీ హాని హో మేరే మా బాప్ ఉసే సహాయతా నా కరే తో కోయి బాత్ నహీ మా అన్నదమ్ముడు స్పందించకపోయినా పర్లేదు మేరే భాయి లోగ్ మేరా సహారా నా బనే తో కోయి బాత్ నహీ ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నీవు నన్ను కాపాడు ఏక్ ఆంఖో కి పుత్లీ కో జైసే సురక్షిత్ కర్తా హై వైసా తూ ముజే సంభాలేగా ఉదాహరణకి మీకు మాట చెప్తా ఉదాహరణ కి లియే ఏక్ బాత్ ఆప్ లోగో సే కహతా హూ నేను ఒక చోట నిలబడుకొని ఇట్లా చూస్తా ఉన్నాను మే ఏక్ జగహ మే ఖడా హోకర్ ఇస్ ప్రకార్ సే దేఖ్ రహా థా జాన్ బాబు పాస్టర్ జాన్ బాబు వెనక నుంచి నన్ను గుర్తుపట్టాడు పీచే సే ముజే పెహచాన్ లియే కారణం ఏంటి కారణ క్యా హై ఇదో ఈ బట్టల మేరా యే టక్లా హై గుర్తుపట్టి వెస్లన్ ఉన్నట్టున్నారు ఆర్ వో పెహచాన్ కర్ బోల్నే లగే కి కై వెస్లీ పాస్టర్ హై అని సర్దాగా వచ్చి ఆర్ ఐసీ ఆకర్ సర్దాగా వచ్చి ఐసీ ఆకర్ సర్దా ఎవరు పడలేండి నాతో ఆర్ మేరే సాత్ కోయి మజాక్ ఐసే నహీ వెనక నుంచి పీచే సే అన్నా అన్నాడు అనుకోండి ఆర్ ఐసే మార్ కర్ అన్నా కర్ కర్ యది బోలే నేను జాన్ బాబును చూడలేదు మేనే జాన్ బాబుకు దేఖా నహీ జాన్ బాబు నన్ను వెనక నుంచి గుర్తుపట్టి లేకిన్ పీచే సే ఉన్నోనే ముజే పెహచానా అన్నా అన్నాడు అనుకో ఐసే పీట్ మే మార్ కర్ అన్నా కర్ కర్ బోలా మొట్టమొదట స్పందించేది ఏంటో తెలుసా సబ్సే పెహలే క్యా చీజ్ కో లగేగా అంటాం ఐసే అచానక్ కరేంగే అవునా కాదా హా యా నహీ వెళ్తా వెళ్తా కాలుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది ఇది చల్తే చల్తే పేర్ మే కోయి చోట్ లగ్ గయి లగ్తే హీ హమ్ అరే బాప్ రే కహెంగే ఈ బాడీలో ఇస్ బాడీ మే శరీర్ మే ప్రత్యక్షంగా ప్రమాదం వచ్చినా సామ్నే సే దిఖ్నే కే సమాన్ ముసీబత్ ఆయే పరోక్షంగా ప్రమాదం వచ్చినా ఎది పీచే సే అన్జానే మే ఆయే మొదలు స్పందించేది కనుపాప సబ్సే పెహలే ఇషారా ఆంఖ్ కి పుత్లీ కు హోతా హై ఎందుకు దావీదు ఒకడు తన కనుపాపను కాపాడుకొనుంటూ నన్ను కాపాడు అని ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ క్యూ దావూద్ యే కహ రహా హై కి ఏక్ జైసే ఆంఖో కి పుత్లీ కు సంభాల్తా హై వైసే తూ సంభాలేగా కహ రహా హై నేను ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నానో తెలుసయ్యా మే కైసే లోగో కే బీచ్ మే రహతా హూ తూ జాన్తా హై ప్రభు చదువుదాం 9వ వాక్యం 9వ పద్ కు పడేంగే నన్ను లయపరచు గోర్ దుష్టులు ఆర్ మేరే సాత్ నుక్సాన్ కర్నే వాలే దుష్ట్ నా ప్రాణ శత్రువులు మేరే ప్రాణ కే సబాన్ దుష్మన్ హృదయం కఠినపరుచుకున్న వాళ్ళు హృదయకు కఠోర్ కియే గర్వంగా మాట్లాడే వాళ్ళు కమెంట్స్ బాతే నికాల్తే నా అడుగు జాడలు గుర్తుపట్టాలనుకున్న వాళ్ళు మేరే పక్ పక్కు జాన్నే వాలే నన్ను చేల్చడానికి ఆతురపడే సింహాల లాంటి వాళ్ళు ఆర్ ముజే ఫాడ్ ఖానే కే సమాన్ సింహో కే జైసే 13వ వాక్యం దుష్టులు ఆర్ 13వ పద్ దుష్ట్ 14వ వాక్యం లోకులు ఆర్
14 పద సంసార కే లోగ్ ఇలాంటి మనుషుల మధ్యలో నేను ఉన్నాను. ఐసే లోగో కే బీచ్ మే మే రహతా హూ. ఇలాంటి దుష్టులు భ్రష్టుల మధ్యలో నేను ఉన్నాను. ఐసే దుష్ట్ ఆర్ భ్రష్ట్ లోగో కే బీచ్ మే చీల్చే సింహాల మృగాల మధ్యలో నేను ఉన్నాను. ఫాడ్ ఖానే వాలే సింహో ఆర్ జానవరో కే బీచ్. అందుకే కోరుకుంటున్నాను, ఇస్లియే చాతా హూ, ఒకడు తన కనుపాపని కాపాడుకొనున్నట్టు నన్ను కాపాడండి. ఏక్ చేసే అప్నే ఆంఖో కే పుత్లీ కీ చౌక్సీ కర్తా హై వైసే తూ మేరీ రక్షా కర్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. పరమేశ్వర్ కీ స్తుతి మహిమ హోనే పాయ్. ఇంకో మాట కూడా నేను మీకు తెలియపరుస్తా. ఏక్ ఔర్ బాత్ మే ఆప్కో బతాతా హూ. ఇంకో మాట కూడా తెలియపరుస్తా. ఏక్ ఔర్ బాత్ మే బతాతా హూ. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతీస్ కో లిఖి హుయి దూసరి పత్రి, 4వ అధ్యాయం ఔర్ ఉస్కా చౌథా అధ్యాయం 18వ వాక్యం ఔర్ 18 పద్. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతీస్ కో లిఖి హుయి దూసరి పత్రి 4:4-18 18 ప్రభు పరమేశ్వర్ ప్రతి దుష్కార్యము నుండి హర్ దుష్కార్య సే నన్ను తప్పించి ముజే చుడాకర్ తన పరలోక రాజ్యమునకు చేరునట్లు అప్నే స్వర్గీయ రాజ్యమే పోచనే కే లియే అక్కడ నన్ను కాపాడును, ముజే రక్షా కరేగా, ముజే బచాయేగా. బైబిల్లోనే రాసుకోండి ఆ మాట, నన్ను కాపాడును. బైబిల్ మే లిఖ్ లీజియే వహాన్ పర్ ముజే బచాయేగా. ప్రతి దుష్కార్యము నుంచి, హర్ దుష్కార్య సే, ఆయన నన్ను కాపాడి ఓ ముజే బచాకర్ పరలోక రాజ్యములో చేర్చుకోవడానికి, స్వర్గీ రాజ్యమే పోచానే కే లియే, ఆయన ఉండే చోట నేను ఉండడానికి నన్ను కాపాడుతారు ఆయన. ఓ జహా రహతా హై వహాన్ ముజే రఖనే కే లియే ఓ ముజే సంభాలేగా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఆమేన్. పరమేశ్వర్ కి స్తుతి మహిమ హో. ప్రిలారా, ఇలా చెప్పుకుంటూ వెళితే, ఐసే యది మే కహతే జావూ, ఒక 10-15 చోట్ల ఆర్ లగ్భగ్ 10-15 జగా ఎలా కాపాడతారనే మాటలు చూస్తాం. కైసే బచాయేగా వో బాత్ కో హమ్ దేఖ్తే. అహరోన్ అంటారు, హరూన్ కహతా హై, ఇశ్రాయేలీలారా, ఇశ్రాయేలీ లోగో, ఆయన మిమ్మును ఆశీర్వదించి వో ఆప్కో ఆశీష్ దేకర్ కాపాడును గాక, సురక్షా కరే. కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, కేవల్ ఆశీష్ మాత్రమే, కాపుదల చాలా ప్రాముఖ్యం, చౌక్సీ బహుత్ జరూరీ. కేవలం ప్రాస్పరిటీ మాత్రమే కాదు, కేవల్ ప్రబుద్ధి నహీ, ప్రొటెక్షన్ ఆల్సో ఇంపార్టెంట్, ఆ సురక్ష భీ బహుత్ జరూరీ. యెహోవా మిమ్మును ఆశీర్వదించి, యెహోవా తుమే ఆశీష్ దేకర్ మిమ్మును కాపాడును గాక, తుమే సంభాలనే పాయే. ప్రిలారా, ప్రియం, అప్పుడప్పుడు ప్రభుత్వాలు వాళ్ళు ఆర్ కభీ కభీ సర్కార్ కే లో, ఇదిగో చెవులు కోసిన మేకలాగా అరుస్తూ ఉంటారు, ఆ కాన్ కాటే హువే బక్రీ కే సమాన్ చిల్లాతే రహతే, పక్షుల్ని కాపాడండి, పక్షియో కీ సురక్షా కరో, జింకల్ని కాపాడండి, హిరణో కీ సురక్షా కరో, సింహాలను కాపాడండి, సింహో కో బచావ్, అంతరించిపోతున్న పక్షులను కాపాడండి, ఆర్ జో లుప్త్ హోనే వాలే పక్షియో కో భీ బచావ్, వృక్షాలు కాపాడండి, వృక్షో కో బచావ్, కాపాడండి, బచావ్, కాపాడండి, బచావ్. ఎవడు కాపాడుతున్నాడు? కోన్ బచారాయ్. పక్షి దొరికితే చాలు, పరిందే మిల్నే సే బస్, తపాని కొట్టడం, ఫ్రై చేసుకుని తింటమే, ఆర్ ఉస్ మార్తే హై ఫ్రై కర్కి ఖానే లగ్తే. మనుషులు ఏం వదిలి పెడుతున్నారండి? మనుష్ ఆజ్ క్యా చీజ్ కో చోడతా హై? కప్పలు తింటున్నారు, ఆర్ మెండక్ ఖారా హై, కోతుల్ని తింటున్నారు, బందరో కో ఖారే, కాకుల్ని తింటున్నారు, కవ్వే ఖారే, దునపోతులు తింటున్నారు, బైలో కో ఖారే, తినందేంటి, క్యా నీ ఖారే, ఏం తినట్లే చెప్పండి, క్యా చీజ్ నీ ఖారే, పచ్చగడ్డి పశువులు తింటా ఉండేది ఒక హరే ఖాస్ గాయ బైల్ ఖాతే థే ఏక్ సమయ మే. ఇప్పుడు దాన్ని జ్యూస్ చేసుకుని మనుషులు తాగుతున్నారు, ఆజ్ ఉస్కా జ్యూస్ బనాకర్ మనుష్య పీ రహా హై, ఉలవలు ఉలవలు గుర్రాలు తింటాయి, ఆర్ వో ఫల్ జో హోతా హై వో ఘోడే ఖా రహే హై, ఆట్ నోట్లు మట్టి కొట్టి వాటిని ఉలవచారు మనవాళ్ళు తాగుతున్నారు, ఆర్ వో భీ హమారే లోక్ పీ ఖా రహే హై, వాటిని తినడమే కాదు, వోయిని ఖా రహే హై, వాటి నోట్లు మట్టి కొట్టి అవి ఏం తింటాయి అవి కూడా తినేస్తున్నారు, ఆర్ ఉన్కే ముహ్ మే మట్టి మార్ కర్ కాపాడండి 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 అంటున్నారు, బచావ్ 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 కహ రహే హై, ఎవరు కాపాడుతున్నాడు, కోన్ బచాయేగా, ఎవరు కాపాడట్లే, కోయిని బచాయేగా, ఎందుకంటే క్యూకి సృష్టించింది నువ్వు కాదు కదా, సృష్టి ఆప్నే నహీ కీ, దాని అర్థం ఏంటంటే ఇస్కా మత్లబ్ క్యా హై, సృష్టించిన వాడికి ఆ బాధ ఉంటది, ఆర్ జో సృష్టి కర్తా హై ఉస్కో వో తక్లీఫ్ హోతీ హై, మీకు అర్థమయ్యేటట్లు చెప్తా, ఆప్ సమజ్ మే సకే మే ఏక్ బాత్ కహతా హూ, ఈ సమస్త సృష్టిని కలుగు చేసింది ఎవరు, సారీ సృష్టి కో బనానే వాలా కౌన్ హై, కలుగును గాక, హో జాయ్, కలుగును గాక, హో జాయ్, కలుగును గాక, హో జాయ్, కలుగును గాక, హో జాయ్. 5 రోజుల పాటు
पांच दिन तक ऐदु रोजुल पाटु पांच दिन तक कलुगुनु गाक हो जाए कलुगुनु गाक हो जाए कलुगुनु गाक हो जाए वृक्षालु कलुगुनु गाक पेड़ हो जाए पक्षुलु कलुगुनु गाक पक्षी हो जाए अडवि मृगालु कलुगुनु गाक जंगल में जानवर आकाश पक्षुलु कलुगुनु गाक आकाश के पक्षी हो जाए जलचरालु कलुगुनु गाक और रेंगने वाले हो जाए कलुगुनु गाक हो जाए आरव रोजुना छठवे दिन కలుగును గాక అనలేదు మనిషిని హో జాయ్ కర్కర్ మనుషుకో నై బోలా మనుషుని మాత్రం అలాగ అనలేదు మనుషుకో ఎసా నై బోలా దేవుడే ఓపిక చేసుకొని పరమేశ్వర్ స్వయం ధీరజ్ ధర్కర్ నేల మంటి దగ్గర కూర్చొని జమీన్ కి మిట్టీ మే బైట్కర్ ఆ మట్టిని తన చేత్తో పిసుకుతూ ఆర్ ఉస్ మిట్టీ కో అప్నే హాతో సే గూత్తే హువే నీకు రూప్ ఇవ్వడానికి ఆయన చేతులకు మట్టి పూసుకున్నాడు అప్పుడు ఆప్కు రూప్ దేనే కే లియే అప్నే హాతో మే మిట్టీ లగాయా ఒక మాటలో చెప్పాలంటే నీకు రూపాన్ని కలుగు చేయడానికి నా ప్రభు చెమటోర్చాడనే చెప్పాలి ఆర్ ఏక్ బాత్ మే కహూ తో ఆప్కు రూప్ దేనే కే లియే మేరా ప్రభు పసీనా బహాయా గనుక ఆయనకి తప్పదు इसलिए वो नहीं करता समस्त सृष्टि ने कलुगु चेसर गनुक सारी सृष्टि को उन्होंने बनाया समस्तान्नि आयन कापाडुतू उन्नारट सबकी रक्षा वो करता है नेहम्या ग्रंथो नेहम्या की किताब 9 9 6 6 नेहम्या नेहम्या 9 6 6 చివరి మాట చదవండి అంతిమ బాత్ కు పడే వాటన్నింటిని ఉన్ సబ్ కో వాటన్నింటినీ ఉన్ సబ్ కో కాపాడు వాడవు బచానే వాలా ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఉంటాయి అక్కడ పక్షులు పశువులు వృక్షాలు చెట్లు జంతువులు జలచరాలు వీటన్నింటినీ నువ్వు కాపాడుతూ ఉన్నావు ఆర్ వహా పర్ సబ్ లిఖా హోగా జో బాతే మే బోలా పక్షి పరిందే ఎందుకంటే సృష్టికర్తకి తప్పదు ఇస్లియే కి వో సృష్టికర్తా హై జరూర్ కరేగా ఈ రాత్రి నేను మీతో చెప్పదలచిన వర్తమానం ఆజ్ కి రాత్ మే ఆప్ లోగో కో సందేశ్ మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు కాపాడే దేవుడు ఆమేన్ హమ్ జిస్ ఖుదా కి ఆరాధనా కర్తే వో रक्षा करने वाला है ఎవర్ని కాపాడతారు కిస్కి రక్షా కరేగా ఎలా కాపాడతారు కైసే రక్షా కరేగా ఎందుకు కాపాడతారు క్యూ రక్షా కరేగా ఎప్పటి వరకు కాపాడతారు కబ్ తక్ రక్షా కరేగా అసలు కాపాడాలి అన్న ఉద్దేశం ఏమిటి రక్షా karne ka uddesh kya hai వర్తమానంలోకి వెళ్ళే మునుపు సందేశ్ మే జానే సే పెహ్లే యవనస్తులారా జవానో యవనస్తులారా జవానో మీరు కాపాడబడాలంటే యది ఆప్ సురక్షిత హోనా చాతే హై మనం కాపాడబడాలంటే హమ్ సురక్షా కు పానా చాహే దేవుడు కొన్ని పద్ధతులు పెట్టారు పరమేశ్వర్ నే కుచ్ నియమ్ రఖా కొన్ని పద్ధతులు పెట్టారు కుచ్ నియమ్ రఖా యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఎది యెహోవా నగర్ కి రక్షా నా కరే దానిని కావలి కాయువాడు రాత్రంతా మేలుకొని ఉండుట ఆర్ ఉస్కా రక్వాలీ కర్న వాలా సారీ రాత్ జాగ్తా రహే వ్యర్థం బేకార్ హై యెహోవా కాపాడని ఎడల ఎది యెహోవా రక్షా నా కరే కాపాడువాని ప్రయాస రక్షా కర్నే వాలే కా ప్రయాస్ యవనస్తులు కాపాడబడాలంటే జవాన్ యది రక్షా కియా జానా హో పోలీస్ వాళ్ళు అక్కర్లేదు పోలీస్ వాళ్ళకి జరూరత్ నహీ మిలిటరీ వాళ్ళు అక్కర్లేదు మిలిటరీ కి జరూరత్ నహీ నేపాల్ నుంచి వచ్చిన గోర్ఖా వాడు అక్కర్లేదు నేపాల్ సే ఆయే గోర్ఖా లోగో కి తల్లిదండ్రులు మీ వెనక టార్చ్ లైట్ వేసుకుని తిరుగుతా కూర్చోరు ఆప్కే మా బాప్ ఆప్కే పీచే టార్చ్ లైట్ జలా కర్ యవనస్తులు కాపాడబడాలంటే జవాన్ యది సురక్షా హోనా దేవుని వాక్యములో ఇవ్వబడిన హెచ్చరిక ఏమిటంటే పరమేశ్వర్ కే వచన్ మే దియా గయా చతోనీ క్యా హై సరుదం పడేంగే సామెతల గ్రంథం నీతి వచన్ 6 6 22 స్కా 22 సామెతల గ్రంథం నీతి వచన్ 6 6వా అధ్యాయం 22 22వా పద్ నీవు త్రోవను వెళ్ళునప్పుడు ఏది అది అదేదో చెప్తా త్రోవను యవనస్తులారా ఈ జవానో మీరు త్రోవలో వెళ్ళేటప్పుడు ఆర్ జబ్ తుమ్ రాస్తే మే చల్తే హో అది నిన్ను కాపాడును వో తుమే రక్షా కరేగా అది నిన్ను కాపాడును వో తుమే రక్షా కరేగా ఏమిటది వో క్యా హై వో చెప్తా తర్వాత బతాతా హూ బాద్ మే తర్వాత చదువుతాము నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును ఆర్ జబ్ ఆప్ సోతే హో వో తేరీ రక్షా కరేగా ఏమిటది వో క్యా హై వో నువ్వు మేల్కొని ఉన్నప్పుడు నీతో మాట్లాడును ఆర్ జబ్ తుమ్ జాగ్తే రహోగే వో తుమ్సే బాతే కరేగా నువ్వు మా త్రోవలో వెళ్ళేటప్పుడు నిన్ను కాపాడుతుంది ఆర్ జబ్ రాస్తే మే చల్తే హో తుమ్హారీ రక్షా కరేగా పడుకున్నప్పుడు నిన్ను కాపాడుతుంది జబ్ సోతే హో తబ్ తేరీ రక్షా కరేగా మెలకుతో ఉన్నప్పుడు నిన్ను కాపాడుతుంది జాగ్తే హో తబ్ వో రక్షా కరేగా ఏమిటది వో క్యా హై వో ఏమిటది క్యా హై వో అది నిన్ను కాపాడును వో తు
तुम्हें बचाएगा आदि निन्नु कापाड़नु वो तुम्हें बचाएगा आदि नीतो माटलाड़नु वो तुमसे बात करेगा आदि नीतो संभाषिंचुनु वो तुमसे बातचीत करेगा एंटदी क्या है वो 20वां वाक्य 20 पद 20वां वाक्य 20 पद हां ना कुमारुडा मेरे पुत्र నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము అప్నే పితాకి ఆజ్ఞ మన్నా నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయొద్దు అప్ని మాతాకి శిక్షకు నా తజన ఉన్కు హమేషా అప్నే హృదయ మే ధారణ కన్నా అప్నే గలే కి చారో ఓర్ ఉనే హార్ బనాలే ఆది నిన్ను కాపాడును वो तुम्हें बचाएगा यदी क्या चीज नी तंड्रे उपदेश तुम्हारे पिता की नी उपदेश तल्ले उपदेश मां की शिक्षा यवनस्तुल्ने देवुड कापाडडानिकी पेट्टिन पद्धति एंटो तेलुसा जवानों को परमेश्वर सुरक्षा करने के लिए नियम प्रभु ने क्या दिया सीआईडी ऑफिसर लुंडरो आपके पीछे सीआईडी ऑफिसर नहीं रहेगा सीबीआई डायरेक्टर लुंडरो आपके पीछे सीबीआई के डायरेक्टर नहीं यवनस्तुलारा मीरु कापाडबडालंटे जवान बच्चों आपकी सुरक्षा होना मार्गमुलो वेल्लेटप्पुडु मीरु कापाडबडालंटे मार्ग में जाते समय संभलना हो तो పడుకున్నప్పుడు మీరు కాపాడబడాలంటే సోతే సమయ ఆప్కి రక్షా హోనా హో మెలకువతో ఉన్నప్పుడు మీరు కాపాడబడాలంటే జాగ్తే సమయ ఆప్కి రక్షా హోనా హో మీ ప్రతి క్షణం మీరు కాపాడబడాలంటే హర్ పల్ యది ఆప్కి రక్షా హోనా హో నీ తండ్రి ఉపదేశం నీ తల్లి ఉపదేశం अपने माँ की शिक्षा पिता की शिक्षा ये उटा उपदेश हो क्या है वो शिक्षा तल्लीदंडल कर्तव्य में टू तिलसा माँ बाप का कर्तव्य क्या है जानते हैं पिल्ला लकी बच्चों को उपदेश उन चाहिए शिक्षा देना हैचरिंग साली चेतोनी देना बुद्धि चपाली बुद्धि की बातें समझना आज्ञा पिंसाली आज्ञा देना है शासन साली आदेश देना है कट्टड़ल पेट्टाली नियम में बांधना है ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే లడ్కీ యది బహర్ జాతీ హే తల్లిదండ్రులు ఏమంటారు మా బాప్ క్యా బోల్తే హే ఎక్కడికి వెళ్తున్నావు కహా జా రహీ హే ఎందుకు వెళ్తున్నావు క్యూ జా రహీ హే ఇప్పుడు అంత అవసరమా క్యా జరూరీ హే ఇత్నా నువ్వు వెళ్ళకపోతే కొంపలు తగలడిపోతాయా క్యా తూ నీ జాయేగీ తో కుచ్ హో జాయేగా ఎప్పుడు వస్తా కబ్ ఆయేగీ లౌట్ కర్ తోల్ లేకుండా ఎందుకు బినా సాత్ కే క్యూ రోజులు బాగాలేవు దిన్ అచ్చే నీ హే మగాళ్ళు మృగాలు అయిపోయారు పురుష్ జానవర్ బన్ గయే మగాళ్ళు మృగాలు అయిపోయారు ఆద్మీ జానవర్ బన్ గయా హై మానవత్వం అంట కలిసిపోయింది మనుష్యత హట్ గయి హై పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు జానవరో సభి హీన రీతి సే వ్యవహార్ కర్తే అవసరమా క్యా ఇత్నా జరూరీ హై జాగృత మనుషులు మంచోళ్ళు కాదు సావధాన్ మనుష్య అచ్చే నహీ ఒకవేళ ఎవడైనా నీ వెనక పడితే ఎది కోయి తేరే పీచే పడ్ జాయే చెప్పు తీసి మళ్ళా చెప్పేసుకొని వచ్చేసే ఆర్ చప్పల్ పెహన్ కర్ వాపస్ చప్పల్ పెహన్ కర్ ఆ జానా అని బోల్కర్ ఆడపిల్లకి ఇన్ని హెచ్చరికలు ఐసే లడ్కియోకు ఇత్ని చేతౌనియా నరేంద్ర మోడీ గారు అంటారు నరేంద్ర మోడీ కేతే హే అదే తల్లిదండ్రులు వై మా బాప్ మగపిల్లాడు బయటికి వెళ్ళేటప్పుడు ఆర్ లడ్కా జబ్ బహర్ జాతా హే జాగ్రత్ర సావధాన్ బేటా నీకు చెల్లున్నట్టే తేరీ బెహన్ కే సమాన్ నువ్వు ఎవరైతే గల్బా చేయాలనుకుంటున్నావో ఆర్ జిస్కే సాత్ తు గడబడ్ కన్నా చాతా హై పిల్ల కూడా ఒక అన్నకి చెల్లి లాడితే గుర్తుపెట్టుకో ఓ లడ్కీ భీ కిసీ కి బెహన్ హై యే బాత్ యాద్ రఖనా చెత్త కార్తి కుక్కలాగా ఎంటపడ దేవర్ పడితే వాళ్ళ ఎంబట ఆర్ కుత్తే కే సమాన్ జో పాయ్ ఉస్కే పీచే నహీ పడ్నా మామూలు కుత్తే కాదు చెత్త కార్తి కుత్తే ఇది ఆర్ యే ఐసే కుత్తే సాధారణ కుత్తే నహీ చిత్తకార్తి కుక్కలాగా అంటపడద్దు ఐసే కుత్తు కే సమాన్ పీచే నీ పోలీస్ వాళ్ళు కోసాలు గదిపేస్తారు నీకు ఆర్ పోలీస్ వాలే కాట్ దేంగే ఆ తర్వాత అడక్క తినడానికి కూడా బనికి రాకుండా పోతావు ఉస్కే బాద్ భీక్ మాంగనే కే కామ్ భీ నీ ఆయేగా అని ఐసా కేకర్ అని ఐసా కేకర్ మగ పిల్లోడికి కూడా చెప్పండి లడ్కో కో చికావ్ ఆడపిల్లకి నీ హెచ్చరికలు ఇచ్చినప్పుడు మగపిల్లాడికి కూడా హెచ్చరించండి లడ్కియో కో జబ్ చితాతే అవి మిమ్మల్ని కాపాడుతాయి వో తుమే సురక్షా కరేగా అవి మిమ్మల్ని కాపాడుతాయి వో తుమారీ రక్షా కరేగా రోవలో వెళ్ళేటప్పుడు రాస్తో మే జబ్ జాతే పడుకున్నప్పుడు జబ్ సోతే హే మెలకుతో ఉన్నప్పుడు జాగ్తే సమయ మీరు ఏ పని చేస్తున్నా సరే తుమ్ కోయ్ భీ కామ్ కర్తే హో తల్లిదండ్రులు చెప్పిన ఉపదేశం హెచ్చరికలు మిమ్మల్ని కాపాడుతాయి माँ बाप की चतोनिया शिक्षाएं तुम्हें बचाएंगी प्रिलारा प्रियो ఒక కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉంటే ఏక్ పరివార్ కో జబ్ ప్రభు రక్షా కర్తా హే ఆ కుటుంబం ఎలా ఉంటది వో పరివార్ కేసా హోగా ఆ కుటుంబంలో అన్ని కోణాలు ఎలా ఉంటాయి ఆర్ ఉస్ పరివార్ కే హర్ కోనే మే కేస్ తర్ హోగా దేవుడు ఒక వ్యక్తిని కాపాడుతూ ఉంటే పరమేశ్వర్ యది ఏక్ వ్యక్తి కో బచాయే
దేవుడు ఒక వ్యక్తిని కాపాడుతూ ఉంటాడు. పరమేశ్వర్ ఏక్ వ్యక్తి కి సురక్షా కరే. అతని వైభవం, ఉస్కా వైభవ్, అతని కుటుంబం, ఉస్కా పరివార్, అతని పదవి, ఆర్ ఉస్కా పద్, అతనికి గౌరవం, ఆర్ ఉస్కా ఆదర్, అతని వ్యాపారం, ఉస్కా వ్యాపార్, అతని సమస్త, ఉస్కా సబ్ కుచ్ ఎలా ఉంటుందో చెప్పన. కేసా హోగా బతావు. జోబ్ అయ్యూబ్ 29 ఉస్కా 29. నేను ఇంకా వర్తమానంలోకి వెళ్ళలా. మే అభి సందేశ్ మే నీ గయా హూం. ఉపోద్ఘాతంలోనే ఉన్నా. ఆ ఉస్కా శీర్షక్ మే హీ హూం. అది ఆల్ నైట్ పెట్టుకుందామా లేకపోతే? హోల్ నైట్ రక్తే క్యా? జోబ్ అయ్యూబ్ 29:29 రెండో వాక్యం. ఆర్ ఉస్కి దూసరి ఆయత్. పూర్వకాలమున ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో. అదిగో దేవుడు నన్ను కాపాడుచు ఉన్న దినములలో ఉండినట్లుగా ఉంటే ఎంత బాగుండేదో. పరమేశ్వర్ మేరీ రిక్షా రక్షాకర్త ఉన్ దినో మే మే హోతా తో కిత్నా అచ్చా హోతా. దాని అర్థం ఏంటంటే, ఇస్కా మత్లబ్ క్యా హే, ఇప్పుడు దేవుడు కాపాడట్లేదు అనేగా. అభి పరమేశ్వర్ ఉస్కి రక్షా నహీ కర్ రా యహీ ఉస్కా అర్థ్ హువా. తలల పైకి ఎత్తండి, సిరోం కో ఉఠాయే. నా మాటలు అర్థమవుతున్నాయా? మేరీ బాతే సమజ్ మే ఆ రహి. యోబ్ అంటారు, అయ్యూబ్ కహ రహే, దేవుడు నన్ను కాపాడుచు ఉన్న దినములలో ఉండినట్లుగా ఉంటే ఎంత బాగుండేదో. పరమేశ్వర్ మేరీ రక్షా కర్నే వాలే దినో కే సమాన్ హోతా తో కిత్నా అచ్చా. ఆర్ ఉన్ దినో సే, ఆ రోజుల్లో ఉన్నట్లుగా. ఉన్ దినో మే జైసా థా, దేవుడు నన్ను కాపాడుచు ఉన్న ఆ దినాల్లో ఉన్నట్లుగా. పరమేశ్వర్ ముజే రక్షాకర్త ఉన్ దినో మే జైసా థా. ఎంత బాగుండేదో, కిత్నా అచ్చా హోతా. ఎంత బాగుండేది, కిత్నా అచ్చా హోతా. దేవుడు ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని కాపాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు? పరమేశ్వర్ ఏక్ వ్యక్తి కో ఏక్ పరివార్ కి రక్షాకర్త హై తో కిత్నా అచ్చా హోతా. నేను త్వర త్వరగా చెప్పుకుంటూ మే జల్దీ జల్దీ బోల్తా జాతా హూం. మూడో వాక్యం, తీసరి ఆయే, మీరు చదవండి. జబ్ ఉస్కే దీపక్, జబ్ అంటే అప్పుడు, ఉస్ సమయ, ఎప్పుడు, కబ్, ఉన్ దినో మే, ఉన్ దినో మే. ఏడ్రు బాబు, ఒకరోజుకి నాకు కూడా వచ్చేస్తుంది హింది. మూడో వాక్యం ప్రారంభంలో, తీన్ పద్ కే ప్రారంభమే, అప్పుడు, జబ్, ఎప్పుడు, కబ్, దేవుడు నన్ను కాపాడుచు ఉన్న దినాల్లో. జబ్ పరమేశ్వర్ మేరీ రక్షాకర్త తా వో దినో మే, అప్పుడు, ఉస్ సమయ, ఆయన దీపము, ఉస్కా దీప, నా తల మీద ప్రకాశిస్తూ ఉండేది. మేరే సిర్ కే ఊపర్ ప్రకాశ్ దేతా రహతా థా. ఒక వ్యక్తిని దేవుడు కాపాడుతూ ఉన్నాడంటే, ఏక్ వ్యక్తి కి రక్షా యది ప్రభు కర్ రా హై, వాళ్ళ తల మీద, ఉస్కే సిర్ కే ఊపర్, దేవుని దీపం, పరమేశ్వర్ కా దీప, ఆరిపోయి కాదు. భుజావనే, ఆరిపోదామా వెలుగుతామా, ఆరిపోదాం వెలుగుతాం అన్నట్లు కాదు. భుజూయా జలు ఐసా నహీ, ప్రకాశమానంగా ఉంటది. ప్రకాశమాన్ రహతా ఆయన దీపం, ఉస్కా దీపక్, ఏ దీపం, కౌన్సా దీపక్, ఏ దీపం, కౌన్సా దీపక్, ఎవడ కార్తీక దీపం ఉందా? కార్తీక దీపం కాదు, కార్తీక దీపక్ నహీ, ఆయన దీపం, ఉస్కా దీపక్. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు, పవిత్ర కలాం కేంద్రమే కుచ్ భక్త్, దీపాన్ని కొన్ని కొన్ని అనుభవాలకు పోల్చారు. ఆ దీపక్ కో కుచ్ అనుభవం సే తులనా కియే. ఓ భక్తుడు అంటారు, ఏక్ భక్త్ కహతా హై, నీ వాక్యము నా పాదములకు, తేరా వచన్ మేరే పావో కే లియే. చెప్పండి చెప్పండి, తర్వాత ఏంటి? నీ వాక్యము నా పాదములకు, ఆప్కా వచన్ మేరే పావో కే లియే. దీపం, దీపక్. ఇప్పుడు ఈ దీపం యోబుకి ఎక్కడ ఉంది? అబ్ ఏ దీపక్ అయ్యూబ్ కే పాస్ కహా పర్ హై, కహా, శిరో మే, తల మీద ఉంది, సిర్కే ఊపర్. ఒకవేళ పాదాల దగ్గర ఉంటే వాక్యం అనే దీపం అనుకునేవాళ్ళు. ఆర్ ఏది పేర్ కే పాస్ హోతా వచన్ రూపీ దీపక్. మరో భక్తులు అంటారు, ఏక్ ఓర్ భక్త్ కహతా హై, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, మనుష్ కి ఆత్మ యెహోవా కా దియా హువా దీపం, దీపకే. ఒకవేళ దీపం ఎక్కడుంటే ఆత్మ అనే దీపం అనుకునే. ఆర్ ఈ దీపక్ యహా హోతా తో ఆత్మ కా దీపక్ సమజ్తే. తల మీద ఉంది, ఇస్కే సిర్ కే ఊపర్ హై. ఈ దీపాన్ని దేనికి పోల్చాలి? ఇస్ దీపక్ కో కిస్సే తులనా కర్నా హై అంటారు, ఆజ్ఞ అనే దీపం. ఆర్ ఇర్మియా కహతా హై ఆజ్ఞా కా దీపక్. నో నో, దీన్ని అంటారు, ఆర్ ఇస్కో కహతే హై, సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. నీతి వచన కేంద్ర మే యే బాత్ హై. చదవద్దు గానీ పడే నహీ. సామెతలు 6:23 లో ఉంటుంది. నీతి వచన 6 ఆర్ ఉస్కే 23 పద్ 6:23 లో ఉంటుంది. 6:23 మే లిఖా హై, ఆజ్ఞ దీపము గాను, ఆజ్ఞ దీపక్ కే సమాన్. దీపము తల మీద ఉంటే అది ఆజ్ఞ, దీపక్ సిర్ పే హో తో వో ఆజ్ఞ హై.
దీపం ఎక్కడుంటే ఆత్మ అనే దీపం ఆ దీపక్ దిల్ మే హో తో ఆత్మ కా దీపక్ హై యది పైర్ మే హో వాక్యం అనే దీపం వచన రూపీ దీపక్ హై ఒక వ్యక్తిని దేవుడు కాపాడుతూ ఉంటే ఏక్ వ్యక్తి కి చౌక్సీ ప్రభు కర్తా వాడు దేవుని ఆజ్ఞల మార్గములో నడుస్తారు ఓ పరమేశ్వర్ కి ఆజ్ఞా కే మార్గ్ మే చలేగా వాడు దేవుని ఆజ్ఞల మార్గములో నడుస్తూ ఉన్నారు గనుక నే దేవుడు వాళ్ళని కాపాడుతారు ఓ పరమేశ్వర్ కే ఆజ్ఞా కే మార్గ్ మే చల్ రహా హై ఇసిలియే పరమేశ్వర్ ఉనే సమాలేగా రక్షా కరేగా నాలుగో వాక్యం చౌథా పద్ నా పరిపక్వ దినములలో ఉండినట్లుగా ఉంటే ఎంత బాగుండేది మేరే జవానీ కే దిన్ మే హోనే సే కిత్నా అచ్చా హోతా దేవుడు నన్ను కాపాడుతున్న దినాల్లో పరమేశ్వర్ ముజే బచాతా థా ఉన్ దినో దేవుడు నన్ను కాపాడుతున్న దినాల్లో పరమేశ్వర్ మేరీ రక్షా కర్తా ఉన్ దినో మే ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు ఒకేసారి చచ్చి సాత్ బేటే తీన్ బేటియా ఏక్ హీ దిన్ మర్ గయే అసలు నేను దేవుని దూషించలేదు కభీ భీ మైనే ప్రభు కో నా సంత పోగొట్టుకున్నా మే అప్నీ సంపత్తి పూరా ఖో దియా యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనెను యెహోవానే దియా యెహోవానే లియా దేవుడు నన్ను కాపాడుచున్న దినాల్లో ప్రభు మేరీ రక్షాకర్తా థా ఉన్ దినో మే నా మనసు ఎంత పరిపక్వతగా ఉండేదో మేరా మన్ ఇత్నా పరిపక్వ హోతా థా చీటికి మాటికి దేవుని మీద అలిగేవాడిని కాదు ఛోటీ బడీ బాత్ మే ఛోటీ బడీ బాత్ మే ప్రభు సే నరాజ్ నహీ హోతా థా ఐదో వాక్యం పాంచవా పద్ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు సర్వశక్తిమాన్ పరమేశ్వర్ మీరే సంగ్రహత నా పిల్లలు మేరే బచ్చే నా పిల్లలు మేరే బచ్చే నా పిల్లలు మేరే బచ్చే భోజనపు బల్ల చుట్టూ ఒలేవ మొక్కల వలె ఉన్నారు భోజన్ కి మేస్ కే చారో ఓర్ జల్పాయి కే పౌధో కే సమాన్ హోతే థే ఎప్పుడు కబ్ ఎప్పుడు కబ్ దేవుడు నన్ను కాపాడుచున్న దినాల్లో పరమేశ్వర్ జబ్ ముజే చౌక్ రక్షా కర్తే థే ఉన్ దినో మే ఒక వ్యక్తిని దేవుడు కాపాడుతూ ఉన్నాడంటే ఏక్ వ్యక్తి కి రక్షా యది ప్రభు కర్ రహా హై ఒక కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నారంటే ఏక్ పరివార్ కి రక్షా ప్రభు కర్ రహా హై వాళ్ళు వాళ్ళ పిల్లలు ఒక ఫ్యామిలీ ఐ ఖ్యంగా ఉంటారు ఓ ఉన్కే బచ్చే పరివార్ ఏక్తా మే రహతా హై ఏ కుటుంబాన్ని అయితే దేవుడు వదిలిపెట్టేశాడో ఆ కుటుంబంలో సమాధానం ఐక్యత ఉండదు ఆర్ జిస్ పరివార్ కో ప్రభునే ఛోడ్ దియా ఉస్ పరివార్ మే ఏక్తా నహీ హోతా సమాధానం ఐక్యత లేనందువల్లే మిమ్మల్ని కాపాడకుండా వదిలేశాడు దేవుడు ఆర్ శాంతి ఏక్తా నా రహనే కే కారణ హీ ప్రభునే ఆప్కో ఛోడ్ దియా ఆరో వాక్యం ఛఠవా పద్ నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను ఆర్ జో పైర్ మే జహాన్ రక్తా వో అచ్చా హోతా హై యే ఉందే తబ్ మేరే పగ్ కో భలాయి కే భలాయి సే ధోతా హై నేను పెట్టిన అడిగెల్లా ఆర్ జో జో కదమ్ మే రక్తా హూ నేతిలో పడ్డట్టు నెయ్యిలో పడ్డట్టు అయిందంట ఆర్ ఘీ మే రఖనే కే సమాన్ తెలుగు అనువాద్ కే అందర్ ఉదర్ క్యా హై మంచితనం కాదు నాయనో ఇంకో తర్జుమాలో ఏముందో తెలుగు బైబిల్ ఏముందంటే తెలుగు దేవుడు నన్ను కాపాడుచున్న దినాల్లో జబ్ ప్రభు ముజే బచాతా థా ఉన్ దినో మే నేను అడుగు పెడితే నెయ్యి ఉండేది అక్కడ ఆర్ జహా మే పైర్ రక్త మా ఘీ హోతా ఇంకో తర్జుమాలో ఏముందో ఏకో వాద్ మే క్యా లిఖా హై ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం నేను నెయ్యితో కాళ్ళు కడుక్కునేవాడు ఆర్ ఏ విడిపోయే కాలం చెప్పండి ఆర్ సుబా శామ్ మే ఘీ సే అప్నే పావ్ ధోతా ఎసా లిఖా హై అర్థమైందా మీకు సమజ్ మే ఆ రహా హై ఆప్కో అర్థమైందా సఫరిస్తున్నారా దేవుడు నన్ను కాపాడుచున్న దినాల్లో పరమేశ్వర్ మేరీ రక్షాకర్త థా ఉన్ దినో మే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం శుభాషాం నెయ్యితో కాళ్ళు కడుక్కునేవాడు శుభాషాం కీసే పావ్ ధోతా థా ఇప్పుడు తాగడానికి బోర్ నీళ్లు కూడా లేవు ఇక్కడ ఆజ్ పీనే కే లియే బోర్ కా పానీ భీ నహీ మిల్తా దేవుడు ఒక వ్యక్తిని కాపాడుతా ఉంటే ఏంటండి ఆ వైభవం పరమేశ్వర్ ఏక్ వ్యక్తి కి రక్షా కరే తో ఉస్కా వైభవ్ క్యా ఇక్కడ ఉన్న మీలో ఒకరిని లేపి నేను అడుగుతాను మీరు నెయ్యితో భోంచేసి ఎన్ని రోజులైందని అడుగుతాను ఎవరో ఒకరు ఎవరన్నా ఒకరు లేవండి ఆర్ యహా పర్ కిసి ఏక్ కో మే ఉఠాకర్ పూచుంగా కి ఘీ సే ఖానా ఖాకర్ కిత్తా దిన్ హువా బ్రదర్ మీరు నెయ్యి వేసుకొని రెండు మూడు చెంచాలు భోంచేసి ఎంత కాలం అయింది ఘీ డాల్ కర్ ఏక్ దో చమ్మచ్ కిత్నా దిన్ హువా ఖానా ఖాకి చార్ మహిన నాలుగు నెలలు అయింది అది రెండు చెంచాలు అంతేగా చార్ చెంచాలు ఏది చార్ చార్ కూడా లేదు దో చెంచానే వాళ్ళ ఆవిడ చార్ వేస్తుంది ఏంటి రెండు చెంచాలు నెయ్యి వేసుకొని నాలుగు నెలలు అయిందంట దో చమ్మచ్ ఘీ డాల్కర్ ఖాకర్ చార్ మహీనే హో గయే ఈ గజ్జోడు చూడు
ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం బకెట్లో నెయ్యి తీసుకొచ్చుకొని మరి అన్ని నెయ్యితో కనుక కడుక్కున్నాడేమో. ఆ శుభ శాం ఓ ఘీ సే అప్నే పావ్ ధో రహా హై. కాళ్ళే కడుక్కున్నాడో పేర్ హీ ధోయా. ఏంటవుతున్నారు మొహం కడుక్కున్నాడేమో అంటా నేను. చెహరా ధోయా హోగా మే పూచ్ రహా హూ. దేవుడు నన్ను కాపాడుతున్న దినాల్లో ప్రభు ముజే రక్షా కర్నే కే దినో మే అంతా నెయ్యే సబ్ ఘీ మే థా. సరే అక్కడ వదిలిపెడితే అబ్ యహాన్ ఛోడే 8వ వాక్యం 8 పద్ యవనస్తులు నన్ను చూసి దాక్కున్నారు. జవాన్ ముజే దేఖ్ కర్ ఛిప్ జాతే. యవనస్తులు నన్ను చూసి దాక్కున్నారు. జవాన్ ముజే దేఖ్ కర్ ఛిప్ జాతే. ఎప్పుడు కబ్ ఎప్పుడు కబ్ దేవుడు నన్ను కాపాడుచున్న దినాల్లో పరమేశ్వర్ మేరీ రక్షా కర్ని వాళ్ళే దినం. దేవుడు నన్ను కాపాడుతున్న దినాల్లో యవనస్తులు నన్ను చూసి దాక్కున్నారు. పరమేశ్వర్ మేరీ రక్షా కర్ని వాళ్ళే దినో మే జవాన్ ముజే దేఖ్ కర్ ఛిప్ జాతే థే. ఇప్పుడైతే అభి ఇప్పుడైతే అభి ఇప్పుడైతే అభి ఇప్పుడైతే అభి చదువు 30వ అధ్యాయం మొదటి వాక్యం ఆ 30 అధ్యాయకి పెహలే పత్కు పడితే ఒకప్పుడు ఏక్ సమయ మే జవాన్ ముజే దేఖ్ కర్ ఛిప్ జాతే థే. పరంతు అబ్ నాకంటే తక్కువ వయసు కలిగిన పోరగాళ్ళు ఆర్ ముస్సే కమ్ ఉమర్ కే లోగ్ నా మీద సటైర్ లేస్తున్నారు ఆర్ మేరే ఊపర్ హసీ కర్తే. అర్థమైందా? సమజ్ మే ఆ రహా హై? దేవుడు కాపాడుచున్న దినాల్లో పరమేశ్వర్ జబ్ రక్షాకర్తా థా ఉన్ దినో మే యోబును చూసి యవనస్తులు దాక్కునేవాడు. అయ్యూబ్ కో దేఖ్ కర్ జవాన్ ఛిప్ జాతే థే. ఇప్పుడైతే లేకిన్ అబ్ నాకంటే తక్కువ వయసు కలిగిన కుర్రోళ్ళు నన్ను చూసి సటైర్ లేస్తున్నారు ఆర్ ముస్సే ఛోటే జవాన్ లడ్కే ముజే దేఖ్ కర్ హసీ ఉడాతే. సరే వాళ్ళు సరే నీ మీద సటైర్ లేసారు అనుకో ఆర్ మాన్ లో కి ఉన్నోనే ఆప్కే ఊపర్ మజాక్ ఉడాయా. యోబ్ ఏమైనా తక్కువ తిన్నాడండి? క్యా అయ్యూబ్ కుచ్ కమ్ ఖాయా? తక్కువ తిన్నాడా? క్యా కుచ్ కమ్ ఖాయా తా థా? రోగిష్టోడికి రోషం ఎక్కువ అంట. ఆర్ బిమార్ వ్యక్తి కో చలన్ జాదా హోతా హై. రోగిష్టోడికి రోషం ఎక్కువ అంట. ఆర్ చలన్ జాదా హోతా హై బిమార్ వ్యక్తి కో. ఆళన్ దిడతాడు యోబు. ఉన్కో గాలి దేతా హై. ఏయ్ ఒరే మీ అబ్బలో, రే మీ అబ్బలో, మీ అబ్బలో, మీ తండ్రులు మరే బాప్, మీ తండ్రులు మరే బాప్. ఒరే మా గొర్రెల మందల దగ్గర కాపలా కాసే కుక్కలతో పోల్చడానికి కూడా పనికిరారు మీ అబ్బా. హమారే భేడో కే కుత్తే రక్షా కర్తే వాలే కుత్ర కే సాథ్ భీ తుల్నా నహీ కియా జా సక్తే. అండ్ నేను దిట్టిన మాటలు అక్కడ ఉన్నాయా? ఆర్ జో జో మే బోల్ రహా హూ యే వచన్ మే లిఖా హై. కాకపోతే అక్కడ అఫీషియల్ గా తండ్రులు అని ఉంది, నేనే వ్యవహారిక మీ అబ్బా అన్నాను అంతే. అదిగో వీరి తండ్రులు నా మందల దగ్గర కాపలా కాసే కుక్కలతో పోల్చడానికి కూడా ఒకప్పుడు నన్ను చూసి దాక్కున్న పోరగాళ్ళు ఏక్ సమయ మే ముజే దేఖ్ కర్ ఛిప్నే వాలే లోగ్ నా మీద సటైర్ లేస్తారంట మీరు. అబ్ మేరే ఊపర్ మజాక్ ఉడాతే హో తుమ్. 29వ అధ్యాయానికి వద్దాం. 29 అధ్యాయం మే వాపస్ ఆయే. 8వ వాక్యం 8 పద్ ముసరోళ్ళు లేచి నుంచున్నారు. ఆర్ బుసుర్ పురణి ఉట్కర్ ఖడే హో జాతే. ఇప్పుడు అబ్బి నీ కర్మ తేరా కర్మ తు జహాన్ జాయే. ప్రధానులు మాట్లాడక ఒరుక్కున్నారు. ప్రధాన్ చుప్ రహతే థే. వాళ్ళ నాలుక వాళ్ళ అంగిలి కంటుకుంది. ఉన్కా జీప్ ఉన్కే తల్ మే సట్ గయా. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడు అని అన్నారు. ఆర్ జో జో మేరే ఖబర్ కో సుంతే వో కిస్మత్ వాలా ధన్య కహతే థే. ఇప్పుడు అభి ఇప్పుడు అభి మొద నష్టపోడు అంటున్నారు. బికార్ బద్ కిస్మత్ హై. దరిద్రుడు అంటున్నారు. దరిద్ర కేరే దిక్కుమాలినోడు మోహన్ చూసేవారు ఉదయాన్ని అంటున్నారు. ఆర్ ఐసే వ్యక్తి కా చెహరా దేఖ్ లియా కహతే హై. మీరు ఇలా చదువుకుని వెళితే ఆప్ ఐసే ఆగే పడతే జాయే. దేవుడు నన్ను కాపాడుచు ఉన్న దినాల్లో పరమేశ్వర్ మేరీ రక్షా కర్నే వాలే దినో మే హంసవలి దీర్ఘాయుష్మంతుడుగా ఉందాం అనుకున్నాను. హంస్ కే సమాన్ దీర్ఘాయు కో పావు. దేవుడు నన్ను కాపాడుచు ఉన్న దినాల్లో పరమేశ్వర్ మేరీ రక్షా కర్నే కే దినో మే ఎడ తెగని ఘనత నాకు ఉండేది. లగాతార్ ఆదర్ మేరా హోతా థా. ఆ రోజులు వేరబ్బా. ఓ దిన్ తో అలగీ థే. ఏ రోజులు? కౌన్ సే దిన్? ఏ రోజులు? కౌన్ సే దిన్? యెహోవా నన్ను కాపాడుచు ఉన్న యెహోవా మేరి రక్షా కర్నే వాలే. మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు. ఆప్ ఏక్ బార్ సోచ్ సక్తే హై.
ఈ అనుభవాలన్నీ మీలో ఉంటే ఎది ఏ సారే అనుభవ్ ఆప్కే అందర్ హో దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నట్లు పరమేశ్వర్ ఆప్కి రక్షా కర్ రహా ఇస్కా మత్లబ్ ప్రతికూలమైన కార్యాలు జరుగుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని కాపాడట్లేదు అని అర్థం ఇస్సే అలగ్ హోకర్ కార్య హో రహే హో తో పరమేశ్వర్ ఆప్కి రక్షా నహీ కర్ రహా ఈ రాత్రి ప్రార్థన చేద్దాం ఆజ్ కి రాత్ హమ్ ప్రార్థనా కరేంగే ఈ రాత్రి ప్రభుని బ్రతిమలాడుదాం ఆజ్ ప్రభు సే గుజారిష్ కరేంగే ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందాం ఆజ్ ప్రభు కే చరణో ఈ రాత్రి ప్రభు యొక్క శరణు వేడుదాం ఆజ్ ప్రభు కే శరణ మాంగే దావీదు ప్రార్థించినట్లుగా దావూద్ చేసే ప్రార్థన కియా దావీదు ప్రార్థించినట్లుగా దావూద్ చేసే ప్రార్థన కియా అక్కడ తన కనుపాపను కాపాడుకున్నట్లు నీవు నన్ను నా కుటుంబాన్ని కాపాడను ఏక్ అప్నే ఆంఖ్ కి పుత్లీ కు జైసే చౌక్సీ కర్తా హై వైస్ తూ మేరీ చౌక్సీ కర్తా హై కొన్ని మాటలు మీకు తెలియపరుస్తా కుచ్ బాతే మే ఆప్కు బతాతా హూ ఫస్ట్ పాయింట్ పెహలా పాయింట్ ఫస్ట్ పాయింట్ పెహలా పాయింట్ ద్వితీయోపదేశ కాండం వ్యవస్థ వివరణ 33 उसका 33 अध्याय 12 12 पद द्वितीयोपदेश कांड व्यवस्था विवरण 33 33 अध्याय 12 और उसका 12 पद बिन ना चलो ने बेन्यामीन के विषय ऐसा कहा बेन्यामीन यहोवा को प्रियड़ यहोवा का वो प्रियजन उसके पास वह निडर कर रहेगा दिन भर उस पर छाया रहेगा दिन मेल्ला पूरा दिन दिन मेल्ला सारा दिन आयना वो आतनिनी उसके ऊपर कापाड़नु उसकी रक्षा करेगा दिन मेल्ला सारा दिन आयना आतनिनी वो उसको కాపాడును రక్షా కరేగా తెలుగు బైబిల్లో రాసుకోండి కాపాడును ఆశ్రయమగునని చోట కాపాడును ఆ తెలుగు బైబిల్ మే లిఖరే ఆశ్రాకి జగ బెన్యామీను యెహోవాకు ప్రియుడు బెన్యామీన్ యెహోవాక ప్రియజన్ ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉంటాడు ఉస్కే పాస్ వో సురక్షిత్ రహేగా దినమెల్లా దిన్ భర్ దేవుడు అతనిని కాపాడును పరమేశ్వర్ ఉస్కో రక్షా స్తోత్రం చెప్పండి గట్టిగా ధన్యవాద్ కరే ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా సోర్స్ ధన్యవాద్ దినమే ఆయన అతనిని కాపాడును సారా దిన్ ఉస్కి రక్షా కరేగా బెన్యామీన్ బెన్యామీన్ తలలు పైకెత్తండి సిరగూటాయ్ కన్న తండ్రి అంటారు पैदा करने वाला बाप कहता है कन्ना तंड्र अंटारु पैदा करने वाले पिता कहते हैं बेन्यामीनु बेन्यामीन नुव्वु चील्चे तोडेलुरा तू फाड़ खाने वाला भेड़िया है सेवकुडु अंटाडु एक सेवक कहता है नुव्वु यहोवाकु प्रियुडिवी तू यहोवा का प्रिय है कन्ना तंड्र अंटाडु बाप कहता है नुव्वु चील्चे तोडेलुवी तू फाड़ खाने वाला भेड़िया है मोशे ने सेवकुडु अंटारु मूसा सेवक कहता है नुव्वु यहोवाकु ప్రియుడివి తూ యెహోవా కే లియే ప్రియ హే ఒక మాటలో చెప్పాలంటే ఏక్ బాత్ మే కే హే ఎవరైతే దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తులుగా ఉంటారో వాళ్ళని ఆయన కాపాడుతాడు జో పరమేశ్వర్ కి నజర్ మే ప్రియ హోతా హే ఉన్కి వో సురక్షా కర్తా హే దానియేలు దానియేల్ మొదట్లోను నాకు ప్రియుడిగా ఉన్నావు ప్రారంభ మే తూ మేరే లియే ప్రియ థా ఆత్మలో నీవు ఎదుగుతూ ఉన్న కొలది ఆత్మా మే జైసే తూ బడతా గ్యా బహు ప్రియుడిగా మారిపోయావు బహుత్ ఇత్సే प्यारा बन गया ఒకప్పుడు దానియేలు దేవునికి ప్రియమైన వ్యక్తి ఏక్ సమయ మే దానియేల్ పరమేశ్వర్ కే లియే ప్రియ థా ఎందుకని క్యూ శరీరాన్ని అపవిత్ర పరచుకోకుండా శరీర్ కో అశుద్ధ నై కియా పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తూ పవిత్ర జీవన్ జీతే హువే ప్రార్థనా పరులైన స్నేహితులను కలిగి ప్రార్థనా వాన్ దోస్తో కో రక్కర్ ఎన్ని చట్టాలు ఎన్ని శాసనాలు రూపించబడ్డా ఆర్ కితనే శాసన్ కితనే నియమ ఆయ్ దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డారే పరమేశ్వర్ కే లియే అటల్ ఖడారా దేవుని దృష్టికి బహు ప్రియులుగా మార్చబడ్డారు పరమేశ్వర్ కి నజర్ మే బహుత్ హి ప్రియ బన్ గయా మనమైతే హమోతే మనమైతే హమోతే మనుషుల దృష్టిలో ప్రియమైన వ్యక్తులుగా కనబడాలని ఆశపడతాం మనుష్యోకి నజర్ మే ప్రియ దిఖాయి దేనే కే లియే ఆశా కర్తే ఆ వ్యక్తి దృష్టిలో ప్రియమైన వ్యక్తులుగా ఉండడం కోసం ఆర్ ఉస్ వ్యక్తి కి నజర్ మే ప్రియ మనుష్య బన్నే కే లియే వాళ్ళకి ఏవేవో కొని పెడుతుంటాం ఉన్కో క్యా క్యా ఖరీద్ కర్ దేతే ఏవేవో చేస్తుంటాం క్యా కుచ్ కర్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఆప్కో సమజ్ మే ఆయే బతాతా ఓ పాతికేళ్ల క్రితం और एक 25 साल पहले నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల और ప్రారంభ దిన్ తే జబ్ మే సేవా మే ఆయా అక్టోబర్ నెలలో అక్టోబర్ కే మాహ మే షాల్ ఒకటి కొందామని షాప్ కి వెళ్ళా और एक షాల్ ఖరీదనే కే లియే దుకాన్ గయా తెలిసిన అతను షాప్ అతను
और वो दुकानदार मेरे पहचान का था. ऑलरेडी येसन्न गारे का अक्कड़ शाल कोन्नानु. पहले से ही भाई येसन्ना के लिए मैंने शॉल मांग खरीदा. मैं भी खरीदूंगा कर कर गया. येसन्न गारे की खरीदे ने शाल कोन्नानु लेने. और येसन्ना भाई के लिए कीमती शॉल के कुछ मंच शाल उठ चूपेटन. और मैंने भी बोला कि एक अच्छा शॉल दिखाओ. 550 रुपए लोग शाल चूपेटन. 550 में एक शॉल दिखाए. कुछ मंच चूपेटन ने थोड़ा और अच्छा दिखाए. 650 650 में कुछ मंचिदी और थोड़ा अच्छा. 750 750 850 850 कुछ मंचिदी लेदा सार अन्नानु. और कोई अच्छा नहीं है क्या भाई कब मैंने पूछा. ब्रदर पंजन मेरे येसन गारु कोनार कदा 1250 रुपयलु भाई अलर्ट कोनको पोयारा अन्नाडु. 1250 में भाई येसन को जो खरीदा वैसे खरीदेंगे क्या. अंत खरीदे एंदुकुलेंडि 850 అని మాట్లాడుతున్నా. और इतना खरीदी क्यों. 850 में मैं उनसे बातचीत कर रहा था. इस बीच में एक व्यक्ति आया. क्या है क्या शाल उठ गया. शाल उठ शाल एक चाहिए. शाल ऑलरेडी अगर 30 पेटना कदा पहले से ही निकाल के रखा था. सर इधर 850 650 550 అని చూపెట్టాడు. और उसने दिखाया 850 550 450 उसने दिखाया. వచ్చినోడు అంటాడు. वो जो आया था वो कह रहा था. ఏమా మాకి చెట్టు కాసన డబ్లో. क्या हमारे पास क्या पेड़ में लगाया पैसा. తక్కులో చూపెట్టు. कम में दिखाओ. ఇక షాపత్రిల్ 450లో ఒకటి చూపెట్టాడు. ఆర్ దుకాందార్ నే 450 కా ఏక్ దిఖాయా. ఇదో నీకు వ్యాపారం చేసుకోవాలని లేదు నీకు. తుజే ధందా కర్నా నహీ హై. ఎంత ఖరీద అయితే ఎలాగా. ఇత్నా కీమతీ హోనే సే కైసా. తక్కువ చూపెట్టు. ఆర్ కమ్ మే దిఖావ్. వాడు వెళ్ళి వెతికి 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 350లో ఒకటి చూపెట్టాడు. ఆర్ ఢూండ్ ఢూండ్ కా 350 మే ఏక్ దిఖాయా. మర్యాద ఉండు చెప్తున్నా. ఆ తుజే బతా రహా హూ అచ్చా నహీ లగేగా. ఏచో మై మై మా పెరట్లో చెట్లు డబుల్ చెట్టు ఉంది అనుకున్నావా. క్యా హమారే బగీచే మే క్యా పేడ్ లగా హై పైసో కా. తక్కులో చూపెట్టు. కమ్ మే దిఖావ్. సార్ 350కి మించి తక్కువలు ఇంకేం తక్కువ సార్. అసలు సార్ మీరు దేనికోసం సార్ ఇది అన్నాడు. ఆ 350 సే ఆర్ కమ్ కిస్కే లియే ఆప్ చాతే. అన్ని చెప్పేస్తారు ఇక్కడ. ఆర్ సబ్ కుచ్ యా బతా దూ. బడ్రా పకడ్ కిలా లా క్యా. సార్ 350 కంటే ఇంకా తక్కువ అంటే ఎట్లా సార్ అంటున్నాడు. కొట్టాడు. దుకాన్ వాలా కేనే లగా. నీ కొట్లో ఉందా లేదా. तुझे दिमाग है या नहीं. सर ఎందుకోసం చెప్పారు. నేను చెప్తారా మీకు. ఆర్ కిస్ లియే పూచనే సే నహీ సబ్ కుచ్ మే తుమే క్యూ బతాఉంగా. ఇక కొట్టోడు లోపలికి వెళ్ళి ఆ ఫిర్ దుకాన్ వాలా అందర్ గయా. వచ్చాడు బయటికి. బార్ ఆయా. వచ్చి అతను అంటాడు ఏమండి. ఉస్సే బోల్లే లగా క్యా. మా షాప్ ప్రారంభించినప్పుడు ఆర్ జబ్ మేరే దుకాన్ కా ఉద్ఘాటన్ హువా అప్పట్లో తెప్పించాం షాల్. ఉస్ సమయ మే కుచ్ షాల్స్ మంగాయా. ఒకటి ఉన్నట్టుంది సార్ లోపల అన్నాడు. ఉస్మే ఏక్ బచా హోగా అందర్. ఏది ఈ కొట్టు ప్రారంభించింది ఎప్పుడు 1950లో. ఆర్ యే దుకాన్ 1950 మే షురూ హువా తా చాలూ కియా తా. ఉందా హే అతిస్రా బా లేకర్ ఆ కొట్టోడు ఎల్లి తెచ్చాడు ఇది రా. ఆ దుకాన్ వాలా జాకర్ లేకర్ ఆయా. తెచ్చాడు లేకర్ ఆయా. మాలు మర్తేస్తుంది అని తెచ్చాడు. ఆర్ ఉసే ఘడీ కర్ కర్ రఖా తా రఖనా. వాస్తవంగా వాస్తవ మే ఆ షాల్ ని పట్టుకొని ఉస్ షాల్ కు పకడ్ కర్. ఎట్లంటే ऐसे करने से. ఎట్లంటే ऐसे करने से పొడి పొడిగా రాలిపోతుంది. और वो ऐसे झड़ जाता था. కాకపోతే కవర్ లో ఉంది. लेकिन वो कवर के अंदर था. సార్ ఇదిగో సార్ అన్నాడు. और ये लीजिए साहब करके दिया. ఎంత कितना. కొట్టాడు అన్నాడు. दुकान वाले ने बोला డబ్బులు ఇదిగో ఫ్రీ గా తీసుకో. पैसा दीजिए मुफ्त में ले जाओ. ఆ సిగ్గులేని వెదవా. वो बेशरम. థాంక్ యు అని ఎత్తుకెళ్తున్నాడు. धन्यवाद धन्यवाद बोलकर ले जा रहा है. కొంచెం దూరం వెళ్ళాక కొట్టాతను అంటాడు. थोड़े दूर जाने के बाद दुकानदार बोला సార్ సర్ ఇప్పటికైనా చెప్పండి అది ఎందుకు తీసుకెళ్తున్నారు. కమ్ సి కమ్ అబ్ బతా వో కిస్ లే పోతున్నా నాకు ఇక్కడ. ముజే పాగల్ పన్ చడ్ రహా హై. ఆడు వచ్చి వో ఆకర్ బోలా ఏ లేద భాయ్. కోయి నీ భాయ్. మా రోడ్ లో వాటర్ ట్యాంక్ ఒకటి కట్టారు. హమారే సడక్ మే వాటర్ ట్యాంక్ ఏక్ బనాయా. ఓపెనింగ్ కి ఎమ్మెల్యే వస్తున్నాడు. ఆర్ ఉస్కే ఉద్ఘాటన్ కే లియే ఎమ్మెల్యే ఆ రహా హై. వాడి గప్పుదామని ఉస్కో ఢాప్నే కే లియే. सर इध कपिते अट्ला सर अन्नाडा कोट्टाडु. और वो दुकानदार ने बोला उसको ओड़ोगे तो कैसा लगेगा. वीडंटारु ये बोलता है येदि कप्यमन्नदि कादु इक्कड पॉइंट. क्या ओड़े हैं वो पॉइंट नहीं है. कप्यमा लेदा भाड़े या नी डाले. ఎంత ఖరీదైంది కాదు ఇక్కడ. कितना कीमती है जरूरी नहीं. कोट्टाडु తీసుకో. दुकानदार बोला ले जाओ. वीड अन्नाडु कोट्टाडु. ये दुकानदार बोला अंत मात्राने कप्पकपोते एमैंदि. इतने में ढापते नहीं तो क्या मतलब.
ఎమ్మెల్యే గారి దృష్టికి నేను ప్రియమైన వ్యక్తిగా కనబడాలగా. ఎమ్మెల్యే కి నజర్ మే మే ప్రియ దిఖాయి దూ. మీకు అర్థమైందా ఇప్పుడు? ఆప్కో సమజ్ మే ఆయా? మనుషులుగా మనం, మనుష్య కే రూప్ మే హమ్, ఆ వ్యక్తికి ప్రియంగా ఉండాలి, ఈ వ్యక్తికి ప్రియమైన వాళ్ళగా ఉండాలి, ఏ జాతా ఉంటాం, ఏ వ్యక్తి కే లియే ప్యారా దిఖనా హై, ఇస్ వ్యక్తి కే లియే ప్యారా బన్నా హై, క్యా కుచ్ కర్తే రహతే హై. దేవుని వాక్యం అంటుంది, లేకిన్ పరమేశ్వర్ కా కలామ్ బోల్తా హై, బెన్యామీన్ యెహోవాకు ప్రియుడు. బెన్యామీన్ యెహోవా కే లియే ప్రియ హై. దినమెల్లా ఆయన అతనిని కాపాడును. సారా దిన్ ఉస్కి రక్షా కరేగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ధన్యవాద్ కరే జోర్ సే. బెన్యామీనుని దినమెల్లా దేవుడు కాపాడడానికి, బెన్యామీన్ కు పూరా దిన్ పరమేశ్వర్ రక్షా కర్నే కే లియే, ఒకే ఒక అంశాన్ని నేను పికప్ చేస్తున్నా. ఏక్ హీ ఏక్ అంశ్ కో మే ఉఠాతా హూ. ఒకసారి, ఏక్ బార్, కనాను దేశములో కరు, కనాన్ దేశ్ కేంద్ర మే అకాల్. దేవుడు నచ్చి మెచ్చి కోరి వరించి దేవుని బిడ్డలకి పాలు తేనెలు ప్రవహించే దేశం అనబడే కనానులో కరు. ఆర్ పరమేశ్వర్ కే లియే పసంద్ ఏక్ ఐసా దేశ్, దూధ్ ఔర్ మధు కా బెహతా హువా దేశ్, ఉస్ దేశ్ కే అందర్ కనాన్ మే అకాల్. ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది, మిశ్ర కే అందర్ మే ధాన్ సమృద్ధి. ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది, మిశ్ర కే అందర్ మే ధాన్ సమృద్ధి సే థా. యాకోబు ఒక రోజున, యాకూబ్ ఏక్ దిన్, 11 మంది కొడుకుల్ని పిలిచి, బేటంకో బులాకర్, ఒరే రే, మన దేశంలో కరువు విలయ తాండవం ఆడుతుంది, హమారే దేశ్ మే అకాల్ ఛాయా హువా హై, ధాన్యం సంగతి ఏమైనా హెచ్చరించారా, ధాన్ కే బారే మే క్యా కుచ్, ధాన్యం సంగతి ఏమైనా ఆలోచించారా, ధాన్ కే బారే మే కుచ్ సోచే, అదే నానా మేము కూడా ఆలోచిస్తున్నాము. ఓయ్ పితాజీ హమ్ భీ సోచ్ రహే. తండ్రి అన్నాడు, పితాని బోలా, చెప్పుది ఏమిట్రా ఆలోచించేది, క్యా సోచ్ రే, బాధ్యత ఉందంటరా మీకు, తుమే జిమ్మదారి హై, కట్టుకున్న భార్యకి కన్న పిల్లలకి పట్టడి మెతుకులు పెట్టాల జ్ఞానం లేదంటరా, పత్ని బచ్చో కో థోడా భోజన్ ఖిలావు ఇతనా భీ సమజ్దారీ నహీ, పశువుల మందల మీద బతికే వాళ్ళకి మందలకి మేత పెట్టాలని తెలియదంటరా మీకు, జానవరో ఒకసే జీనే వాలే క్యా జానవరో కో ఖాద్ దేనా హై నీ జాంతే, ఐగుప్తులో ధాన్యం ఉందన్న సంగతి తెలిసింది నాకు, మిశ్ర మే ధ్యాన్ హై యే బాత్ ముఝే మాలూమ్ పడా. ఎలా తెలుసునానా? కేసే పతా చలా పితాజీ, వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందా నాన్న నీకు, వాట్సాప్ సే మెసేజ్ ఆయేగా పితా. బాధ్యత లేని దుర్మార్గులారా, జిమ్మేదారి సమజ్నా హై, కట్టుకున్న భార్యకి కన్న పిల్లలకి పట్టడి మెతుకులు పెట్టాలన్న జ్ఞానం లేదంటారు మీకు, పత్ని బచ్చో కు క్యా థోడా భోజన్ ఖిలాయ్ ఇత్నీ సమజ్దారీ నహీ తుమ్కో, జీవనాధారమైన మందలకి మేత ఇయ్యాలని తెలియదంటారు మీకు, జీవన్ కే ఆధార్ ఉన్ ఝుండ్ కో ఖాద్ దేనా హై, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు పోషించాలన్న జ్ఞానం లేదంటారు మీకు, బుజుర్గ్ అవస్థా మే మా బాప్ కో క్యా పోషణ కర్నా ఏ జ్ఞాన్ నహీ హై. ఓ యగేసుకు తిరుగుతున్నారు బలాదూర్ తిరుగుళ్ళు, ఆర్ కోయి తాకత్వర్ జైసే ఘూమ్ రహే హో, వెళ్ళండి ఐగుప్తుకి, మిశ్ర మే జావో. పరమానంద శిష్యుడు ఒక్కొక్కడు, ఏకేక్ పరమానంద్ కి శిష్యుకి సమానం. బెన్యామీనును మాత్రమే తన దగ్గర పెట్టుకొని, బెన్యామీన్ కు అప్నే పాస్ రక్కర్, 10 మందిని పంపించాడు, 10 బచ్చో కో భేజ్ దియా, వాళ్ళు వెళ్ళారు. ఓకే, యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, యూసుఫ్ ఉన్కో పెచాన్ లియే, ఈ 10 మంది తనను గుర్తుపట్టల, ఆర్ ఏ 10 లోగ్ యూసుఫ్ కో నహీ పెచాన్ సకే, యోసేపు వాళ్ళ 10 మంది అన్నల్ని గుర్తుపట్టాడు, యూసుఫ్ ఉన్ 10 భాయ్యో కో పెచాన్ లియా, వీళ్ళు తనని గుర్తుపట్టలేదు, లేకిన్ ఏ 10 లోగ్ ఉసే నహీ పెచాన్ సకే. కారణం ఏంటంటారు, కారణం క్యా కహోగే, గాయపడ్డవాడికి, జో ఘాయల్ హై, గాయపడ్డవాడికి, జో ఘాయల్ హువా, గుర్తుంటారు, యాద్ రహతా హై, గాయపరచిన వాళ్ళకి, ఆర్ జో ఘాయల్ కియే, గుర్తుండదు, ఉన్కో యాద్ నీ రహతా, ఎందుకంటే వాళ్ళు బోలెదు మంది గాయపరుస్తుంటారు కదా, ఇస్లియే కి వో కై లోగో కో ఘాయల్ కర్తే, గాయపడ్డవాడికి గాయం చూసుకున్న ప్రతిసారి వాళ్ళు గుర్తుంటారు, ఘాయల్ వ్యక్తి కో జబ్ జబ్ వో ఘావ్ కో దేఖ్తా యాద్ రహతా హై. వెంటనే యోసేపు, తురంత్ యూసుఫ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, కహా సే తుమ్ ఆయే హో, మాది కనాన్ దేశం, హమారా కనాన్ దేశ్ హై, ఆహా ఐసా, మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు, ఆప్ లోగ్ కితనే భాయి భాయి హో, హమే 12 మంది అన్నదమ్ముళ్ళు అండి, హమ్ లోగ్ 12 భాయి హై, మరి 10 మంది వచ్చారా, 10 హీ లోగ్ ఆయే, ఒకడు ఒకడు మా నాన్నగారి దగ్గర ఉన్నాడండి, ఏక్ హమారే పితా కే పాస్ మే, ఇంకొకడు ఏమయ్యాడు, ఆ దూసరా క్యా హువా, ఆ చిన్నప్పుడు ఒక దుష్టమృగం ఒకటి చంపేసిందండి, బచ్పన్ మే ఏక్ జంగ్లీ జానవర్ ఆకర్ ఉసే మార్ డాలా, అంటే ఇంకొకడు మీ నాన్న దగ్గర ఉన్నాడా, ఏక్ ఔర్ అప్కే పితా కే పాస్ హై, అవునండి, హాజీ, ఆడి పేరేంటి, ఉస్కా నామ్ క్యా హై, ఆడి పేరు బెన్యామీన్ అండి,
और उसका नाम बिन्यामीन है అవునా వాళ్ళ అమ్మ పేరు और अच्छा उसकी मां का नाम राहेल అండి राहेल है యోసేపు గుండె పగిలిపోయింది యూసుఫ్ का दिल हल्का हो गया ఎందుకంటే యోసేపు తర్వాత వాడే సొంత తమ్ముడాడు ఇస్లే కి యూసుఫ్ के बाद उसका भाई था ఇక వెంటనే యోసేపు ఒక ప్లాన్ చేసాడు और तुरंत यूसुफ ने एक योजना बनाई ఎలాగైనా బెన్యామీను తెప్పించాలని कैसे भी బెన్యామీన్ को यहां ले तुम हमारे देश में जासूसी करने के लिए आए ये बोलते हैं सार महालट कनबड़तुन्नाय मीकु सार क्या हमारे चेहरे ऐसा दिख रहे हैं आपको असल में वो बतके अट्लांटे सार हमारा जीवन कैसा है हम बताएं వేగు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అడుక్కు తినే వాళ్ళకి తక్కువ సార్ మేము ఆర్ జాసూసీ కర్నే వాలే జాదా హై హమ్ గరీబ్ ఏ కుదర్ మీరు వేగు చూడడానికి వచ్చిన వాళ్ళే ఆర్ వో జాసూసీ కర్నే కే లియే ఆయే హై వేగు చూడడం గా సార్ మాకు అసలు ఏమి చూడడమే చేత కాదు ఆర్ జాసూసీ కర్నా నీ కుచ్ దేఖనా హీ నీ ఆతా హమ్కో నో నహీ నో నహీ అరే షిమ్యోను తీసుకెళ్లి కట్టేండి అక్కడ షిమ్యోన్ కో లే జాకర్ వహా బాందే సార్ వాడిని కట్టేస్తే ఎట్లా సార్ ఉన్కో బాందోగే తో కైసే సార్ ఇంకో తమ్ముడు ఉన్నాడు అన్నారే ఏక్ ఔర్ భాయి హై కర్కే వాడిని తీసుకురండి ఇన్ని వదిలి పెడతా ఉస్కో లేకర్ ఆనా తబ్ ఇస్కో ఛోడేంగే మా నాన్నగారు వాడిని వదిలి పెట్టడు సార్ మేరా పితాజీ ఉనే నహీ ఛోడేగా సార్ అయితే నేను ఇన్ని వదిలి పెట్టను तो फिर मैं इसको नहीं छोड़ूंगा सर इनको नहीं छोड़ेगा तो हमारा बाप हमें मार डालेगा उसको लेकर आओ यहां सर नी लेलर और ठीक है बोलकर ये गए याकूब नडगर याकूब से पूछे नाना पिताजी ఐగుప్తులో మాకు ధాన్యం అమ్మినోడు మహా గట్టుకుడు ఉన్నట్టున్నాడు నాన్న వాడు మిశ్ర మే హమ్కో జో భోజన్ దియా నానా నానా మమ్మల్ని చూస్తే వేగు చూస్తే చూడడానికి వచ్చిన లాగానే ఉన్నా హమ్కో దేఖ్తే ఐసా లగ్ రహా హై కి హమ్ జాసూసీ కర్నే వాలే హై జైసా ఎంత అమాయకులు నానా హమ్ కైసే మూర్ఖ హై భాయి ఆడేంటన మమ్మల్ని అటనేసాడు నానా వో క్యూ ఐసా హమే బోలా బెన్యామిన్ పంపితావా బెన్యామిన్ కు భేజోగే చడా మడా తిట్టాడు యాకూబ్ ఆర్ యాకూబ్ నే కుచ్ కుచ్ గాలియాం దీ సరే మొత్తం మీద యోధ ప్రాణ వడ్డేసి యోసేపు తెచ్చారు ఆర్ తబ్ బెన్యామిన్ బెన్యామిన్ కు లేకర్ ఆయ్ ఇక వచ్చిన తర్వాత యోసేపు ఏడ్చుకోవడం శివరంజన్ రాగాలని అయిపోయినాయి ఆర్ తబ్ జబ్ ఆయా తో యూసుఫ్ దేఖ్కర్ బహుత్ రోనా వో సబ్ చలా మరలా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే వాపస్ యే లౌటెంగే కనెక్షన్ కట్ అయిపోద్దేమోనని కనెక్షన్ ఖతం హో జాగా సోచ్కర్ ఇప్పుడు యోసేఫ్ హీరో కదా ఈ సబ్జెక్ట్ లో ఆర్ ఇస్ విషయమే యూసుఫ్ హీరో హై విలన్ అయిపోయాడు ఆర్ విలన్ బన్ గయా విలన్ అయిపోయాడు విలన్ బన్ గయా ఏం చేసాడు భోజనం చేసే వెండి పళ్ళ్యాన్ని ఆర్ వో భోజన్ కర్నే కే చాందీ కే భేట్ బెన్యామీను గోనె సంచిలో పెట్టి మోతేసి పంపించాడు ఆర్ బెన్యామీన్ కే బోరీ మే డాల్కర్ బాన్ దియా 11 మంది వెళ్ళిపోయారు వో 11 లోక్ చలే గయే కాసేపటికి యోసేపు అంటారు థోడీ దేర్ బాద్ యూసుఫ్ ఏ ఎవరు అక్కడ ఓనేమా నా వెండి పళ్ళెం ఎక్కడ మేరీ చాందీ కా ప్లేట్ కహాం తెలుసు సార్ నహీ జాంతే సార్ అదిగో ఆ 11 మంది వచ్చారు వాళ్ళు ఎవడో దొబ్బేశాడు పట్టణం అరే వో జో 11 లోగ్ ఆయే తే ఉస్మే సే కోయి ఏక్ లేకర్ గయా హోగా ఉన్కే పకడ్కర్ లేకర్ ఆయే పోలీస్ వాళ్ళు పరిగెత్తుకుంటెల్లారు వో సిపాయి భాగ్ కర్ గయే ఆలన్రా రేయ్ రుకో తిన్నింటి వాసల్ లెక్క పెట్టే దొంగలారా జహా ఖాతే వహీ ఛేద్ కర్తే చోర్ లోగో మా యోసేపు గారు వెండి పళ్ళను దొబ్బేస్తారంట మీరు మరే యూసుఫ్ కే చాందీ కే ప్లేట్ కో తుమ్ చోరీ కర్ లియే రండ్రా ఆవ్ యోసేపు దగ్గరికి వచ్చారు యూసుఫ్ కే పాస్ ఆయ్ యోసేపు అన్నారు యూసుఫ్ నే బోలా ఏయ్ ఎవడరా మీలో నా వెండి పళ్ళను దొబ్బేసింది కౌన్ తుమ్ మేరే చాందీ కే ప్లేట్ కో చోరీ కియా సార్ మనం చూస్తే వేగు చూడడానికి వచ్చారు అని అన్నారు సాహబ్ పెహలే ఆప్నే బోలా కి హమ్ జాసూసీ కర్నే హై మమ్మల్ని దొంగల కింద లెక్క గడతారు అబ్ హమే చోర్ బనా రహే హై సార్ మా మొహల్ మీకు అట్లా కనబడుతున్నాయి సాహబ్ హమారే చెహరే కే ఆప్కో ఐసా దిఖ్ రహే హై మీ తో డైలాగ్ లొద్దు ఎవరు దొబ్బేశారు చెప్పండి అరే కిసీ ప్రకార్ కా డైలాగ్ నీ సున్నా చాతా కౌన్ చురాయా బతావ్ దొంగల్ రా మీరు చోర్ హో తుమ్ అబే తెలుసు సార్ మా దొంగ నహీ 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 హమ్నే చోరీ నీ కియా హమ్ నీ జాంతే మినాన్ పేరేంట్రా తుమారే పితా కా నామ్ క్యా హై యాకూబ్ సర్ యాకూబ్ సర్ అంటే మినాన్ మోసగాడేగా మతలబ్ తుమారా బాప్ కే బాజ్ అంటే మా నాన్న గారు అయ్యుండొచ్చు సర్ కానీ మాకు మాత్రం మా నాన్న దొంగతనలే మతలబ్ మరే బాప్ హో సక్తే లేకిన్ మేరే బాప్ నే హమే యే సబ్ నీ సిఖాయా సర్ యోసేఫ్ కావాలని యే యూసుఫ్ జాన్ పూచ్ కే హీరో విలన్ అయిపోయాడు ఇక్కడ హీరో విలన్ బన్ గయా అరే మీ సంచుల్లో ఎవరి దగ్గర దొరికిందంటే వాళ్ళు ఆపేస్తాను ఇక్కడ ఆర్ ఆప్కే బోరీ మే జిస్కే పాస్ మిలేగా ఉన్కు మే యహా రోక్ దూంగా ఆ వెండి పళ్ళెం బెన్యామీన్ సంచులో పెట్టింది యోసేఫ్ ఆర్ వో చాందీ కా ప్లేట్ బెన్యామీన్ కి థాలీ
बोरी में उस यूसुफ ने डाला। నేను మీకు చెప్పదలచిన మాట, मैं क्या आपको कहना चाहता हूं, నేను మీ సంచులన్నిటిని సోదా చేస్తా, मैं तुम्हारे बोरियों को खोजूंगा, देखूंगा, संचुलन्नीटिनि सोदा चेस्ता, और तुम्हारे थैलियों को मैं जांच करूंगा, एवरी संचिलो वेंडि पल्लेमु दोरुकुद्दो, जिसकी थैली में चांदी का प्लेट मिलेगा। इक्कड संचि मुख्यं कादु, यहां पर थैली मुख्य नहीं है, पल्ले मुख्यं कादु, थाली मुख्य नहीं है, वेंडि अने माटनि फोकस चेयालनु, चांदी की बात को फोकस करेंगे। बेन्यामीन संचिलो, बेन्यामीन की थैली में वेंडी पल्लू, चांदी का थाली, वेंडी पल्लू थानी, चांदी का थाली, प्रियलर वेंडी अंटे, प्रियो चांदी का मतलब निर्मलत्व, निर्मलता है। नेनु वेंडी ने पोटम वेसनट्लुगा पोटम वेस्तानु, मैं चांदी को जैसे ताया वैसे ताऊंगा, वेंडी ने निर्मलम चेयुनट्लु, जैसे चांदी को निर्मल करता हूं, वेंडी ने पोटम चेसे निर्मलम चेयुनट्लु, चांदी को ताकर जब निर्मल करता हूं। बेन्यामीन देवुनिकी एंदुकु प्रियमैन व्यक्तिगा मारेडंटे, बेन्यामीन परमेश्वर के लिए प्रिय व्यक्ति क्यों बन गया? योसेपु बेन्यामीन संचिनि परीक्षिंचिनप्पुडु सोदा चेसिनप्पुडु निर्मलत्व यथार्थत बयटपडिंदि अक्कड, और जब यूसुफ ने बेन्यामीन की थैली को जांच किया, वहां से उसे निर्मलता दिखाई दी। देवुडु नी हृदयानि सोदा चेस्ते, जब परमेश्वर आपके हृदय की जांच करे, देवुडु नी इंटिनि सोदा चेस्ते, जब परमेश्वर आपके घर की जांच करे, नी मनस्सु सोदा चेस्ते, आपके दिल की जांच करे, यथार्थता निर्मलत्वं बयटपडुद्दा लेकपोते दरिद्रता बयटपडुद्दा, सच्चाई खराई निर्मलता वहां से निकलेगी या गड़बड़ी निकलेगी? एवरि हृदयमुलैते यथार्थता बयटपडुतुंदो वाळ्ळनि कापाडुतारु आयन, जिसके हृदय से सच्चाई निकलेगी उनकी रक्षा वो खुदा करेगा। मैं संचुल सौदा चेस्ता, मैं तुम्हारे थैलियों को खोज करूंगा, मैं तुम्हारे हृदय को सौदा चेस्ता, मैं तुम्हारे हृदय की जांच करूंगा। दाविद अंटारु, दाऊद कहता है, दाविद अंटारु, दाऊद कहता है, देवा प्रभु, देवा प्रभु, रात्रंता नीवु नन्नु परीक्षिंचावु परिशोधिंचावु, सारी रात तूने मेरी जांच की, मेरी परीक्षा की, ना यंदु ये दुरालोचना नीकु कनिपिंचलेदु, मेरे प्रति कोई भी दुष्ट विचार आपको दिखाई नहीं दिया। देवुडट, प्रभु कहता है, देवुडट प्रभु, दावीद योक्क हृदयान्नि, दाऊद के हृदय को रात्रंता सोदा चेसाडट, सारी रात जांच किया। दावीद हृदयलो ये दुरालोचना देवुडिकि कनिपिंचला, दाऊद के हृदय में कोई भी बुरी अभिलाषा प्रभु को नहीं दिखा, अदे देवुडु, वही परमेश्वर, निन्नु गानी नन्नु गानी सौदा चेयडु स्टार्ट चेस्ते, मुझे या आपको जांचना शुरू करे, लारी लारी बढ़ते बैठ, ट्रक ट्रक निकलेगा वो जो भी अवना कादा, हा या नहीं, सौदा चेस्ता, जांच करेगा। राहेलु, राहेल विग्रहाल दोंगतनं चेसि मूर्ति को चुराकर तेचेसुकु लेकर आ गई, వాళ్ళని తరుముకుంటూ వచ్చాడు, उसका बाप भागता हुआ आया, अरे याकोबो, अरे याकोब, నా దేవుణ్ణి దేవతలు ఎందుకు దొంగతనం చేసావురా, मेरे परमेश्वर की मूरत को क्यों चुरा लिए? माया मायो మావుని ఏమంటారు ససురా, మావుని ఏమంటారు ససురా, అదే माया माया ఆరాధిస్తూ సచివుడు సర్వోన్నతుడు ఉన్నవాడు, మే జిస్ ఖుదా కి ఆరాధనా కర్తా హూ జీవిత్ జిందా హై వో, నేను ఆరాధిస్తున్న దేవుడు విగ్రహం బొమ్మ కానే కాదు, మే జిస్ ఖుదా కి ఆరాధనా కర్తా హూ మూరత్ నహీ హై, నేను ఆరాధిస్తున్న దేవుడు సచివుడు మాట్లాడే దేవుడు, మే జిస్ ఖుదా కి ఆరాధనా కర్తా హూ జిందా బాత్ కర్నే వాలా, మైన మాట విను మాయా, మేరీ బాత్ సునా, మైన దొంగతనం చేయలేదు మాయా, మేనే చోరీ నీ కియా, వాళ్ళ మామ అన్నాడు, ఉస్కి ససుర్ ని బులా, ఒరే గుడారాలన్నీ సోదా చేస్తా, సారే తంబూవో కో జాచుంగా, ఎవరి గుడారములో దొరుకుతుంది అలా చంపేస్తాను అన్నాడు, జిస్ తంబూ మే మిలేగా ఉసే మార్ డాలుంగా, అలాగే మాయా మాయా చెయ్యి చెయ్యి అసకరు, యాకోబు ఒక్కొక్క గుడారాన్ని ఒక్కొక్క గుడారాన్ని ఒక్కొక్క గుడారాన్ని ఎక్కడ దొరకలా, एक एक याकूब के तंबू में सब में ढूंढता रहा, राहेल गुडारम लो को वच्चाडु, राहेल के तंबू के पास आए, ఆస్కర్ అవార్డ్ రాహేల్ కి ఇవ్వాలి, ఆస్కర్ అవార్డ్ ఈ రాహేల్ కు మిల్నా చేయి, అమ్మో ఎంత అందగత్తంత దొంగతి,
इतना सुंदर थी और उतना चोर भी थी అలాన్ లోనకి వస్తుంటే जब उसका बाप अंदर आया ఈ బొమ్మలు ఏ పెట్టలో అయితే పెట్టిందో వాటి మీదకి కూర్చుంది और जिस पेटी में ये मूर्तों को रखा था उसके ऊपर बैठ गई కూర్చొని बैठकर डैडी पिताजी डैडी इफ यू डोंट माइंड डैडी यदि आप बुरा ना माने पिताजी कदा ने प्रेग्नेंसी నేను లేవలేను డాడీ ప్లీజ్ నేను లేచి నుంచోలేదు ఏమనుకోవద్దు డాడీ అమ్మ ఆప్ కుచ్ గలత్ నా సమ్జే మే గర్భవతి హూ మే ఊట్ కే ఖడే నీ హో సక్తి పితాజీ అలా అంటాడు ఉస్కా బాప్ బోల్తా హై నువ్వు కాదమ్మా తూ నహీ బేటీ బాడే వోయి హై బాడే వోయి ఎవరు కోన్ ఆ వంటగదిలో ఏది పగిలినా ఆర్ వో రసోయి ఘర్ మే కుచ్ భీ టూట్తా అదే వోయి హై అదే వోయి ఈ అత్తలు గనక కోడల మీద పడ్డట్టు జేసే సాస్ బహు సే లడతే హై ఏ జరిగిన అదే జో భీ హోతా హై వోయే అదే వోయి సంసారానికి బరికి రాకపోతే మాకు అంట కట్టారు దాన్ని దిక్కు మాలిందాన్ని ఆర్ హమారే సాత్ ఉసే బాంధ్ దియే ఎంత ఆరోగ్యంగా ఉండేదాన్నో వో కిత్నా సెహత్ మంద్ రహతీ థీ మే ఏమంటా అడుగు పెట్టిందో షుగర్ బీపీ వచ్చేసింది ఆర్ జబ్ సే వో కదమర్ కి షుగర్ బీపీ సబ్ ఆ గయా నేను అన్నాను కోడల కట్నం తెచ్చిందంటగా అన్నా ఆర్ మేనే బోలా బహు తో దహేజ్ లేకర్ ఆయి థీ ఆ కట్నం తో పాటు షుగర్ బీపీ కూడా తెచ్చింది నాకు వో దహేజ్ కే సాత్ షుగర్ బీపీ భీ లేకర్ ఆయి అదే వోయి అదే వోయి కూతురు కాలేజ్ కి వెళ్తా వెళ్తా బేటీ కాలేజ్ చాతే చాతే మమ్మీ మమ్మీ ఎవరిని మమ్మీ ఉదయం నుంచి నోరు పడేసుకుంటాం ఎవరిని తిడుతున్నావు సుబే సే ఆప్ బోల్ రే హో కిస్ అదే మీ ఓదన ఓయి తుమారి భాబీ ఏం చేసిందమ్మా క్యా కీ మా వంటగదిలో కప్పు పగలు కొట్టినట్టుందిగా ఓ రసోయి ఘర్ మే కప్ ఫోడ్ది మమ్మీ మమ్మీ నిన్న రాత్రి కల్ రాత్ అన్నయ్య ఓదన హైదరాబాద్ వెళ్ళారు కల్ రాత్ భాయి ఆర్ భాబీ హైదరాబాద్ గే ఏదో అర్జెంట్ పని మీద నువ్వు పడుకోనో గనక చెప్పలేదు మమ్మీ అన్నయ్య ఉదయం రాత్రి హైదరాబాద్ వెళ్ళారమ్మ రాత్ కో హీ భయ్యా భాబీ హైదరాబాద్ చలే గే మే ఆప్ సోయే థే ఇస్లే నీ బతాయి అయితే నాకు వంటగదిలో కప్పు పగల కొట్టింది ఎవరు ఇస్సే పహలే రసోయి ఘర్ మే కప్ కిస్నే ఫోడా నేను కాఫీ పెట్టుకుంటుంటే పగిలింది మమ్మీ మే కాఫీ పీ రే థీ తో ఫూట్ గయా మా ఈ తల్లి అంటది తబ్ మే మా బోల్తీ హై కప్పు పగిలిపోతే వందమ్మా నీకు అక్కడ దెబ్బ తగిలిందా అరే కప్ ఫుట్ గయా తో ఫుట్ గయా కై తుజే చోట్ తో నీ లగి బేటా హడడడడడడ ఎప్పటి వరకు వాళ్ళు వదిన అనుకొని చెడమడ దిడుతుంది అబ్బి తక్ ఉస్కి భాబీ సమజ్కర్ బురి బురి బాతే బోల్ రహీ హై ఇది ఏ న్యాయం అండి ఈ కేసా న్యాయం హై మనం ఏ కొలత కొలిస్తే అదే కొలత కదా మన పిల్లల కొలుస్తాడు దేవుడు జిస్ నాప్ సే నాపేంగే వోయి నాప్ హమారే బచ్చో కే సాత్ ప్రభు నాపేగా లాబాన్ అట్లా టోట్ తెక్కలోడు లాబాన్ ఎసే పగలా థా ఈ దొంగదాని గుర్తుపట్టడు కూతురు దొంగతనాన్ని గుర్తుపడాడే ఏ బేటీ కి చోరీ కో నహీ పెచానా వోయి హై వో నేను అంటాను మే బోల్తా హూ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ పహలా జాంచ్ కన్నా కన్న తండ్రి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసాడు తన దగ్గరికి వచ్చి ఆర్ పైదా కియా హువా బాప్ పహలా జాంచ్ కియా ఉస్కే పాస్ ఆకర్ ఆ సమయంలో ఉస్ సమయమే రాహేల్ వన్నాయ్ వా నాన్ చేతులు పట్టుకొని రాహేల్ ఉస్కే బాప్ కే హాత్ కో పకడ్ కర్ డాడీ పితాజీ వాస్తవంగా ఆ రోజు మీతో చెప్దాం అనుకున్నాను డాడీ వాస్తవమే మే ఉస్ దిన్ హీ బతానా చాతీ థీ పితాజీ మీరేమో వేరే ఊరిల్లు ఉన్నారు కదా ఆప్ దూసరే గావ్ గయే హువే థే ఈయనేమో తొందర చేశాడు త్వరగా రమ్మని ఇస్నే జల్దీ బాజీ కియా జల్దీ ఆనే కే లియే డాడీ ఆ బొమ్మలంటే గృహ ఆ గృహదేవతలు అంటే నాకు ఇష్టం కదా నీకు తెలుసు కదా డాడీ ఆప్ తో జాంతే హై పితాజీ కి వో మూర్తి మేరే లియే పసంద్ హై అవి నేనే తెచ్చుకున్నాను ఉస్కో మే హీ లేకర్ ఆ గయి పితాజీ అని తండ్రి దగ్గర ఒప్పేసుకుంటే ఐసే బాప్ కే సామ్నే మాన్ లీ హోతీ చంపేస్తాడా క్యా మార్ డాల్తా తండ్రి చంపేస్తాడా కూతుర్ని బాప్ క్యా బేటీ కో మార్ డాల్తా తండ్రి కూతుర్ని చంపేస్తాడా బాప్ క్యా బేటీ కో మార్ డాల్తా చంపేస్తాడండి మార్ డాల్తా తండ్రి క్యారెక్టర్ బాప్ కా చరిత్ర నేను ఊహించింది ఎట్లుంటుందో తెలుసా మే జో కల్పనా కియా వో కైసా హోగా ఏమని ఉంటాడు తెలుసా వో క్యా బోలా తినగానే ఒప్పుకుంటే यदि वो मान ली होती तो क्या बोलता बाप नाना बेटा నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా ముజే క్యూ మాఫీ మంగ్ రీ బేటీ అసలు వాటన్నిటి కొనుక్కొచ్చింది మీకోసం అయితే ఏ సబ్ తో ఖరీద్ కరీ తుమారే లియే లేకర్ ఆయా ఓ పంజీ ఏ కామ్ కర్ నువ్వు నాలుగో ఐదో తీసుకొచ్చుకున్నట్టున్నావు ఆ తూ చార్ పాంచ్ లేకర్ ఆయి ఇంకొక ఏడు ఎనిమిది ఉన్నాయి ఆర్ సాత్ ఆట్ బచే హువే రేపు మన పాలేరు తో పంపించేస్తాను ఆర్ కల్ మే బాస్ సే ఉస్కే హాత్ భేజ్ దూంగా అని అంటాడా ఐసా బోలేగా నువ్వేనా నువ్వేనా ఎట్టు పుట్టావే నా కడుపులో అంటాడా కేసే పేదా హుయి తు మేరే పేట్ సే కర్కే గలా దబాయేగా చెప్పండి బోలియే
తండ్రి దగ్గర తన పాపని ఒప్పుకొనుట దేవుడు క్షమించేవాడా లేదా? పితా కే పాస్ అప్నే పాప్ కో మాల్నే సే పరమేశ్వర్ క్షమా కరేగా యాని? పరలోకపు తండ్రి దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు విడిచిపెట్టడా? స్వర్గీ పితా కే పాం సామ్నే యది పాప్ కో మాల్ లో తో ఛోడ్ దేగా పితా? ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, ఏక్ బాత్ మే మే కహూ, వాక్య ఆధారముతో మీకు చెప్పాలంటే, వచన్ కే ఆధార్ సే యది కహూ, తండ్రి దగ్గర మీరు ఒప్పుకోవాల్సిన అక్కర్లేదు. పితా కే పాస్ మాన్నే కి భీ జరూరత్ నహీ. ఒప్పుకుందామని మనస్సులో ఆలోచన వస్తే చాలు. మాన్ లుంగా కర్ కర్ మన్ మే విచార్ హీ ఆ జాయ్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ కే లియే, తప్పిపోయిన కొడుకు, ఉడావు పుత్ర, పందిపోటు తింటున్నాడు, సువర్ కి ఫల్లీ ఖారా హై, పందులు వాడిని తిన్నివట్లా, సువర్ ఉసే ఖానే నీ దేరే, పుత్తొచ్చింది ఆడికి, ఉస్కో యాద్ ఆయా, ఏమనుకున్నాడు, క్యా సోచా, నా తండ్రి దగ్గరికి వెళ్ళి మే అప్నే బాప్ కే పాస్ జాఊ, పనివాళ్ళలో ఒకనిగా ఉండడానికి కూడా నేను అర్హుని కాదని ఒప్పుకొని, ఆప్ కే నౌకర్ కే బీచ్ ఏక్ కే సమాన్ రహనే కే భీ యోగ్య నహీ మాన్ లియా, అని అనుకొని, ఐసా సోచ్ కర్, అని అనుకొని, ఐసా సోచ్ కర్, వెళ్ళాడు, గయా. వాడు అంత దూరంగా ఉండగానే జబోతనే దూర్తా వాళ్ళ ఆడవాడిగా పరిగెత్తుకెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టేసి స్నానం చేయించి బట్టలేసి కొవ్విని తోడు ఈడుతా ఈడంటాడు, నానా నేను చాలా విషయాలు ఇద్దరు ఒప్పుకోవాలి ఒప్పుకొని గట్టిగా. ఆర్ ఐసా ఉస్కే బాప్ కే బాప్ దూర్ సే దేఖ్ కర్ గలే లగ్ కర్ ఉసే, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఒప్పుకున్నాడా? ఏ ఉడావు పుత్ర బాప్ కే పాస్ జాకర్ కిసీ బాత్ కో మానా, ఒప్పుకున్నాడా? క్యా మానా, చెప్పండి, ఒప్పుకున్నాడా? బోలియే మానా, ఒప్పుకోలా, నై మానా, ఒప్పుకోలేదు, కోయి బి బాత్ స్వీకార్ నీ కియా. అయితే లేకిన్ వాడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏం అనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటాను. ఉస్ జగహ పర్ ఉస్నే సోచా కి మే అప్నే బాప్ కే పాస్ జాకర్ సబ్ మాన్ లుంగా, నా తండ్రి దగ్గరికి నేను ఒప్పుకుంటాను, మేరే పితా కే పాస్ జాకర్ సబ్ మాన్ లుంగా. ఆ మనస్సాక్షి ఉంటే చాలు, నా దేవుడు క్షమిస్తాడు. ఆమేన్. వో వివేక్ రహే మేరా పితా. ఈ రాహేల్ కా మనస్సాక్షి కూడా లేదు. ఏ రాహేల్ కే అందర్ మే వో వివేక్ భీ నహీ థా. కన్న తండ్రి సోదా చేయడానికి వస్తే కప్పి పెట్టింది, దాచి పెట్టింది అతిక్రమాన్ని. ఉస్కా స్వయం కా బాప్ ఉసే జాంచ్ కర్నే కే లియే ఆయా, ఢాంప్ ది. దేవుడు దినమెల్లా నిన్ను కాపాడాలి అంటే, యది పరమేశ్వర్ సారా దిన్ ఆప్కి రక్షా కర్నా హై, దేవుని దగ్గర ఏది మరుగై ఉండకూడదు. పరమేశ్వర్ కే సామ్నే కోయి భీ ఛిపా నహీ హోనా. రాహేల్ వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, రాహేల్ కా బాప్ చలా గయా. యాకోబుకి ఎందుకో డౌట్ వస్తుంది, యాకూబ్ కు పతా నహీ క్యూ షక్ హోనే లగా. మొత్తం మీద రాహేల్ ఏదో చేసినట్టుంది, జరూర్ రాహేల్ కుచ్ గడబడ్ కరియే, ఏదో జరిగింది, కుచ్ తో హువా హై. డైరెక్ట్ గా వెళ్ళి అడుగుదామంటేనా? సీదా జాకర్ యది పూచే, వంగబెట్టి నాలుగు గుద్దుద్ది, ఆర్ చుకాకర్ చార్ మారేగి. ఉంటారు కొంతమంది గుద్దే మహానుభావులు, మహానుభావులు ఉంటారు, ఉంటారు, ఉంటారు. కుచ్ లోగ్ హోతే హై, హోతే హై జో మారనే వాలే. పల్నాడు పల్నాటి రుద్రములు ఉంటారు కొంతమంది. కుచ్ లోగ్ ఐసే లడ్నే వాలే హోతే హై. అందుకని యాకోబ్ ఏం చేశాడు తెలుసా? ఇస్లే యాకూబ్ నే క్యా కియా? పబ్లిక్ మీటింగ్ పెట్టి. ఆ పబ్లిక్ మీటింగ్ యా, హలో హలో మైక్ టెస్ట్, హలో హలో హలో, ఐసా బోల్ వచ్చారా సబాగే, ఎందు మూలంగా తెలియజేయండి ఏమనగా, ఆర్ ఇస్ రీతి సే క్యా కహా జా రహా హై. మనం రేపటి రోజున బయలుదేరి బేతేలు దేవుని మందిరానికి వెళ్ళబోతున్నాం, ఆర్ కల్ బేతేల్ మే హమ్ ప్రభు కే భవన్ మే జానే. మీ దగ్గర అపవిత్రమైన గృహ దేవతలు వస్తువులు ఏమైనా ఉంటే మొత్తం తీసుకొచ్చి మస్తకి వృక్షం కింద పాతి పెట్టాలి. ఆప్కే పాస్ యది కోయి మూర్తియా హో తో లేకర్ ఆకర్ ఉస్ పేడ్ కే నీచే రఖ్ దేనా. సోదరి సోదరి మన్లారా, భాయి బెహనో, భాయో బెహనో, భాయో బెహనో, సోదరి సోదరి మన్లారా, ఆర్ సారే మీ దగ్గర ఏమైనా గృహ దేవతలు ఉంటే, యది ఆప్ లోగో కే పాస్ కోయి గృహ దేవతా హో. ఈలోగా అక్కడ ఒకడు అంటాడు, ఈ స్పీచ్ మే మహాసి కోయి ఏక్ బోల్నే లగా, వినబడి వినబడినట్టుగా అంటాడు, సున్నే అన్సున్నే జైసా బోల్నే లగా. ఈడొకడు పెళ్ళానికి చెప్పుకోలేడు, మాకు చెప్తుంటాడు, ఏ అప్ని బీబీ సే నీ బోల్ సక్తా హమ్కో బోల్తాడు. కోన్ బోలా, వినబడింది ఎక్కడ? యా సుల్లియా, వాడు అంటాడు, ఓ బోల్తా హై, వినబడాలని అనింది ఎక్కడ? సున్నే కే లియే హీ బోలే. నిజమా కాదా? సచ్చయ్యా నై. యాకోబుకి రాహేల్ అని తెలుసు, యాకూబ్ జాంతా హై రాహేల్ కర్కర్. నువ్వేమన్నా తెచ్చేవా? సౌండ్ కొంచెం తగ్గించు బాబు, బయట సౌండ్ తగ్గించి పెట్టాను. అది భయపడిపోయాడు యాకూబు, యాకూబ్ డర్గయా. నేనంటాను, మేము బోల్తాము, సెకండ్ ఇన్వెస్టిగేషన్, దూసరా జాంచ్. యాకోబ్ పబ్లిక్ గా చెప్పినప్పుడు, యాకోబ్ జబ్ పబ్లిక్ మే బోలా, రాహేల్ ఇంటికి వెళ్ళి, రాహేల్ ఘర్ గయా, భర్త రాగానే, పతి కి ఆతే హి, భర్త చేతులు పట్టుకొని, పతి కి హాత్ కో పకడ్ కర్, ఏమండి, క్యా జీ,
తప్పైపోయింది నేను ఇలాగ తీసుకురావడం అని ఒక మాట అని ఉంటే గల్తీ హో గయి ఐసా లేకర్ ఆనా యాకూబ్ చంపేస్తాడా క్యా యాకూబ్ మార్ డాల్తా చంపడు నేను మార్తా ఎందుకు క్యూ 14 సంవత్సరాలు శాకరి చేశాడు తన కోసం 14 సాల్ ఉస్ని నౌకరీ కియా ఉస్కి తండ్రి సోదా చేసినప్పుడు పట్టబడలేదు జబ్ పితానే జాంచ్ కి పకడాయి నీ భర్త అడిగినప్పుడు చెప్పలేదు పతినే జబ్ పూచా తో బోలా నీ అదిగో అంత దూరం వెళ్ళింది ఉతనా దూర్ గయా అంత దూరం వెళ్ళారు ఉతనా దూర్ గయా అంత దూరం వెళ్ళింది ఉతనా దూర్ గయా బైపాస్ రోడ్లో చచ్చిపోయింది బైపాస్ రోడ్ మే మర్ గయి ప్రియులారా నా మాట వినండి ప్రియో మేరీ బాత్ సునో బెన్యామీను బెన్యామీన్ యెహోవాకు ప్రియుడట యెహోవాకి ప్రియే దినమెల్లా దేవుడు అతన్ని కాపాడుతాడట సారా దిన్ ప్రభు ఉసే బచాయేగా కారణం అతనిది నిర్మల హృదయుడు ఉస్క నిర్మల్ హృదయ వెండిని నిర్మలము చేయినట్లు చాందీ కుజేసే నిర్మల్ కర్త సెకండ్ పాయింట్ చెప్తా దూసరా పాయింట్ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 18:6 పహలా ఇతిహాస్ ఉస్క 18 ఉస్క 6 దినవృత్తాంతాల మొదటి గ్రంథం 18:6 పహలా ఇతిహాస్ 18 ఉస్క 6 చదువుతారు మే పడ్ రహా హూ తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులై ఈ ప్రకారము ఇస్ ప్రకార్ సే దావీదు వెళ్ళిన ప్రతి చోట దౌద్ జిస్ జి చెగా గయా యెహోవా అతనికి యెహోవా ఉస్కి సహాయతా కర్తా ఆయా హిందీ మే క్యా హై అవతనికి సహాయం చేసిరందా జయం ఇచ్చెను తెలుగులో సహాయం అని ఉంది తెలుగు మే సహాయతా కర్కి దియా హిందీలో జయం అని ఉంది హిందీ అనువాద్ మే జయ కర్కి దియా తమిళ్ ఆ తమిళ్ మే తమిళ్ లో తమిళ్ మే అతను వెళ్ళిన ప్రతి చోట యెహోవా అతనిని కాపాడెను ఆర్ వో జహా జహా గయా యెహోవా ఉస్కి దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతన్ని కాపాడుతూ ఉన్నాడట దౌ జహా జహా గయా పరమేశ్వర్ ఉస్కి రక్ష చేసినా దేవుడు కాపాడుతున్నాడట కుచ్ భీ కర్తా ప్రభు రక్షాకర్త కారణం ఏమిటంటే కారణం క్యా హే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నవాడు దావీద్ అప్నే పరమేశ్వర్ యెహోవాకి కారణ హిమ్మత్ లాయా దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చేయాల్సి వచ్చినా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొక్క ఆలోచన కొరకు ఎదురు చూసేవాడు దావీద్ కహీ పర్ భీ జాతా కుచ్ భీ కర్తా పరమేశ్వర్ కే సామ్నే గుట్నే టేక్ కర్ పరమేశ్వర్ సే విచార్ కో లేక్తా దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీద్ కే జీవన్ కో జబ్ హమ్ దేఖే ఎక్కడ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినా కహీ పర్ భీ యుద్ధ జానా పడే ఎక్కడ శత్రువులు మీదకి వెళ్ళాల్సి వచ్చినా కహీ భీ దుష్మనో కే విరోధ్ మే జాయే చేయాల్సి వచ్చినా కుచ్ భీ కర్నా హో యెహోవా యుద్ధ విచారణ యెహోవా కే సామ్నే సోచ్తా దేవుని దగ్గర విచారణ పరమేశ్వర్ కి ఇజాజత్ లేతా దేవుని దగ్గర విచారణ పరమేశ్వర్ కే సామ్నే ఇజాజత్ లేతా దేవుని ప్రిలారా మేరి ప్రి ప్రభు కే లోగో మీరు ఏది చేసినా ఆప్ కుచ్ భీ కరే ఎంత చేసినా కిత్నా భీ కరే దేవుడు మీకు సహాయం చేయాలంటే పరమేశ్వర్ యది ఆప్ కి సహాయత జయం ఇవ్వాలంటే జయ దేనా హై మిమ్మల్ని కాపాడాలి అంటే ఆప్ కి రక్షా కర్నా హై దేవుని దగ్గర విచారణ చేయాలి పరమేశ్వర్ కే సామ్నే విచార్ కర్నా హై కొన్ని సందర్భాల్లో కుచ్ సందర్భో మే తొందరపాటుతో వెళ్ళిపోతాం జల్ద్బాజీ మే హమ్ చలే జాతే హై అపజయం పరాజయం అవమానం అపమాన్ నష్టం నుక్సాన్ కారణం ఏంటంటే కారణం క్యా హే దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళిపోయాడు పరమేశ్వర్ కే పూచ్ కర్ హమ్ నహీ జాతే చదువుదాం సమూయేలు మొదటి గ్రంథం పహలా సమూయేల్ 30:30-23 ఔర్ ఉస్కా 30 సమూయేలు మొదటి గ్రంథం 30:23 పహలా సమూయేల్ 30 ఔర్ ఉస్కా 33 అదిగో అసలు ఈ ఈ సందర్భంలో దేవుడు మనల్ని కాపాడడానికి కారణం ఏంటో తెలుసా ఈ సందర్భమే పరమేశ్వర్ హమారీ రక్షా కర్నే కా కారణం అసలు మనకు శత్రువులు ఎటు నుంచి వచ్చారో ఎటు వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు శత్రు కహా సే ఆయా కిస్ తర భాగ్య కిసీకో నహీ మాలూం కానీ దేవుడు మనల్ని మన భార్య పిల్లల్ని మన ఆస్తి పాస్తుల్ని కాపాడడానికి కారణం ఏంటో తెలుసా లేకిన్ పరమేశ్వర్ హమారీ పత్ని బచ్చే సంపత్తి కో బచానే కా కారణం క్యా దావీదు తన దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొనెను దావీద్ అప్నే పరమేశ్వర్ కే సామ్నే విచార్ కర్నే కే లియే మన్ కో రఖా ఎవరైతే ఆత్మీయులు దేవుని దగ్గర ప్రార్థన చేసి దైవ ఆలోచన ప్రకారం నడుస్తారో వాళ్ళని దేవుడు కాపాడుతారు జో కోయి ఆత్మిక్ లోక్ పరమేశ్వర్ కే సామ్నే ప్రార్థన కర్ కర్ పరమేశ్వర్ కి మర్జీ పే చల్నే కి ఇచ్చా రహతా హై పరమేశ్వర్ ఉన్కి రక్షా కర్తా హై మూడో మాట
తీసరి బాధ ఇర్మియా గ్రంథం ఇర్మియా కి కితాబ్ 49 ఆర్ ఉస్కా 49 అధ్యాయం 11 ఆర్ ఉస్కా 11 పద్ ఇర్మియా గ్రంథం ఇర్మియా కి కితాబ్ 49 49 అధ్యాయం 11 11 పద్ నేను వారిని సంరక్షించదను. మీరు నోట్ చేసుకోండి, ఇసి నోట్ కర్లే. మాట వినని నీ పిల్లలు విడిచిపెట్టు, బాత్ జో నహీ సుంతే ఉన్ బచ్చో కో ఛోడ్ దో, నేను వాళ్ళని కాపాడుతాను, మే ఉన్కి రక్షా కరుంగా. లోబడని నీ పిల్లల్ని విడిచిపెట్టు, నేను వాళ్ళని కాపాడుతాను. జో ఆధీన్ నహీ హోతే ఉన్ బచ్చో కో ఛోడ్ దో, మే ఉనే రక్షా కరుంగా. ఏ పిల్లలైతే నీ మీద తిరుగుబాటు చేస్తున్నారో ఆ పిల్లల్ని విడిచిపెట్టు, నేను వాళ్ళని కాపాడుతాను. జో బచ్చే తుమారే విరోధ్ కర్తే హై ఉన్ బచ్చో కో ఛోడ్ దో, మే ఉన్కి రక్షా కరుంగా. నీ మాట వినకుండా, నీకు లోబడకుండా, నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్న పిల్లల్ని విడిచిపెట్టు, నేను వాళ్ళని కాపాడుతాను. మరి బాత్ నీ సుంతే తుమ్సే విరోధ్ కర్తే హై ఉన్ బచ్చో కో ఛోడ్ దో, మే ఉనే రక్షా కరుంగా. దేవుడు కాపాడుతారా కాపాడరా? పరమేశ్వర్ రక్షా కరేగా యా నహీ? చెప్పాలి, తలల పైకి చెప్పాలి, కాపాడుతారా కాపాడరా? బోల్ సురక్షా కరేగా యా నహీ? అదే వాక్యంలో ఉంది, ఓయ్ వచన్ మే లిఖా హై, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా నగర్ కి రక్షా నా కరే. యెహోవా మన పిల్లల్ని కాపాడకపోతే కాపాడు వారి ప్రయాస, యెహోవా హమారే బచ్చో కి రక్షా నా కరే తో రక్షా కర్నే వాళ్ళ ప్రయాస. ఎంతకీ మనం మన పిల్లలు మనమే కాపాడుకుందాం మనమే కాపాడుకుందాం ఓ శత ప్రయత్నాలు చేస్తాం. హమ్ హమారే బచ్చో కో రక్షా కర్నే కే లియే బహుత్ ప్రయాస్ కర్తే, కానీ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది. లేకిన్ ఆజ్ కి రాత్ ప్రభు కా వచన్ బోల్తా హై, నువ్వు చాలా సార్లు చెప్తున్నావు వాడికి, ఆప్ కై బార్ బచ్చో కో సమ్జా రహే, మాట వినట్లేదా, బాత్ నహీ సున్ రహా, చాలా సార్లు చెప్తున్నావు తనకి, కై బార్ ఆప్ ఉసే సమ్జా రహే, మాట వినట్లేదా, బాత్ నహీ సున్తీ, కొంచెం వదిలిపెట్టు, థోడీ దేర్ ఛోడ్ దో, నేను వాళ్ళని కాపాడతా, మే ఉన్కి రక్షా కరుంగా. నువ్వు కాపాడాలని నువ్వు పట్టి పెట్టుకుంటే నేను మౌనంగా ఉంటా, యది తూ రక్షా కన్నా చాహేగా తో మే చుప్ రహుంగా. యుద్ధం ఎవరిది? యుద్ధ కిస్కా హై? యుద్ధం ఎవరిది? యుద్ధ కిస్కా హై? యెహోవాది కదా, యెహోవా కా హై. ఇప్పుడు నువ్వే నువ్వు కాపాడుకోవాలని నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసే ఉంటే వ్యర్థం. ఆర్ ఆప్ అప్నే సే ప్రయాస్ కర్తే రహే బచానే కే లియే తో బేకార్ హోగా. ఉదాహరణ ఉదాహరణ కే లియే ఉదాహరణ ఒక మాట చెప్తా, ఉదాహరణ కే లియే ఏక్ బాత్ బోల్తా హూం. ప్రియులారా, ప్రియో, హాగరు, హాజిరా, అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన పరిణామాలను బట్టి, అచానక్ ఉన్కి ఘర్ కే పరిణామో కే అనుసార్, సూర్యోదయం కాక మునిపే, సూరజ్ నికల్నే సే పెహలే, అబ్రహాము హాగర్ని ఇష్మాయేలుని ఒక భోజనం ప్యాకెట్ నేల తిత్తిచ్చి తరిమేశాడు. ఆర్ ఇబ్రాహిం నే హాజిరా కో ఆర్ ఇస్మాయిల్ కో థోడా సా భోజన్ ఆర్ పానీ కా దేకర్ భేజ్ దియా. కొంత దూరం వెళ్ళిన తర్వాత నీళ్లు అయిపోయాయి, థోడే దూర్ జానే కే బాద్ పానీ ఖతమ్ హో గయా. చెట్టం తెదిగి ఉన్నాడు కొడుకు, ఆర్ పేడ్ జితనా బడా హో చుకా తా బచ్చా. చెట్టం తెదిగి ఉన్నాడు కొడుకు, ఏక్ పేడ్ జితనా బడా హో చుకా, ఏనికి పనికిరాడు, కిసీ కామ్ నీ ఆతా, నిష్ప్రయోజకుడు, కోయి ఫాయిదా నీ ఆతా, గాని వాడు కిసీ కామ్ కా నీ. ఇక తల్లి వాడుతో వేగలేక, ఆర్ వో మా ఉస్కే సాత్ నహీ కహ్ సకీ, ఎత్తి మొండల పొదలో కొట్టేసి, ఆర్ ఉఠాకర్ సావరా సావో, మర్ జాకర్ కర్ కాటో మే ఫేక్ దీ. నా బ్రతికే నాకు భారం అయిపోయింది అనుకుంటు నువ్వు అక్కడ అంటారా, దరిద్రుడు చావు, మేరా జీవన్ మేరే లియే ముసీబత్ బన్ గయా తో తూ భీ ఏక్ ఔర్ మేరే పాస్ ఆ గయా, మర్ జా, ఐసే బోల్నే లగీ. ఎప్పుడైతే హాగరు విడిచిపెట్టిందో, జైసే హజీరా నే ఛోడ్ దియా, దేవుడు అంటారు, ప్రభు కేతా హై, హాగరు, హజీరా, నీకేం వచ్చినది, తుజే క్యా హువా, నీకు ఏమి వచ్చినది, తుజే క్యా హువా, మెంటలు వచ్చినది, పాగల్ హోగి, హాగరు, హాజిరా, నీకు ఏమి వచ్చినది, తుజే క్యా హువా, ఆ చిన్నవాడు పడి ఉన్న చోట దేవుడు వాడి మొర విన్నాడు, ఆర్ ఉస్ చోటే బచ్చా జహా గిరా వహా ప్రభు నే సున్ లియా. ఏ కొడుకైతే నిష్ప్రయోజకుడు చేతగాని వాడు అని నీవు అనుకుంటున్నావో, జో బేటా తెరే లియే ఫాయిదే కా నహీ తూ సోచ్ రహీ హై, ప్రయోజకునిగా మారుస్తాను వాడిని, బడా ఫాయిదే మంద్ బనావుంగా ఉసే, నేను ఆ చిన్నవానికి తోడై ఉంటాను, మే ఉస్ బచ్చే కే సాత్ రహుంగా. ప్రిలారా, ఈ రాత్రి, ప్రియో, ఆజ్ కి రాత్, ఒకవేళ మీ పిల్లలు మీ మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే, అగర్ ఆప్కే బచ్చే ఆప్కి బాత్ నీ సుంతే మూర్ఖతా సే వ్యవహార్ కర్తే హో, మీరు ఏమో చేసేద్దామని ప్రయత్నాలు చేయమాకండి, ఆప్ కుచ్ కర్ లేంగే ఐసా ప్రయాస్ నా కరే, కొంచెం అట్లా వదిలిపెట్టి థోడా ఉసే ఛోడ్ దే, ప్రార్థన చేయండి, ప్రార్థన కరే, ప్రభు కప్పగెప్పండి, ప్రభు కు సాప్ దో, ఆయన వాళ్ళని కాపాడుతా, ఓ ప్రభు ఉన్కు బచాయేగా. ఇంకో మాట చెప్తా, ఏకోర్ బాత్, ఐదవ కీర్తన భజన్ 5 11 11 పద్, ఐదవ కీర్తన భజన్ 5 11 11 నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ
నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. జో తుజ్ పర్ విశ్వాస్ కరెంగే వో ఖుష్ హోంగే. నీవే వారిని కాపాడుదు. తూ హీ ఉనే సంభాలేగా. నాలుగో మాట, చౌతీ బాత్, ఆయనను నమ్ముకున్న వాళ్ళందరినీ ఆయన కాపాడుతారట. జో కోయి ఉస్ పర్ విశ్వాస్ కరేగా ఉన్ సబ్కో సంతోషంగా ఉంటారట. వో ఖుష్ రహేంగే. నిత్యము ఆనంద ధ్వని, నిత్య ఆనంద్ కి ధ్వని నమ్ముకున్న వాళ్ళందరినీ కాపాడుతారట. విశ్వాస్ కర్నే వాళ్ళే సబ్పర్ హోగా. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. యేసు మసీహ్ పర్ విశ్వాస్ కర్నే వాళ్ళే సబ్ హాత్ ఉఠాయే. వాక్యం అంటుంది, వచన్ బోల్తా హై, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నువ్వు కాపాడుతావు. తుజ్ పర్ భరోసా రఖనే వాళ్ళే సాలే తు కూడు సంతోషంగానే ఉంటారు. వో హమేషా ఖుష్ రహేంగే. చేతులు దించండి. హాతు కో నీచే కరే. శద్రక్ మేషక్ అబేద్నెగో. షడ్రక్ మేషక్ అబేద్నెగో. దేవుని నమ్ముకున్నారు. పరమేశ్వర్ పర్ భరోసా రఖే. అగ్ని వంటి శోధన కాదు. ఆక్య సమాన్ పరీక్ష నహీ. అగ్ని వంటి శోధన కాదు. ఆక్య సమాన్ పరీక్ష నహీ. అగ్ని పరీక్ష వచ్చిందాలే. ఆక్య పరీక్ష హీ ఆయి. అగ్ని ఏడంతలైంది. ఆక్ సాత్ గుణా బడ్ గయా. మండుచ్చు ఉన్న అగ్నిగుండంలో వేసి పడేశారు వాళ్ళని. భడక్తి హుయి ఆక్య అందరమే డాల్ దియే. దేవుణ్ణి నమ్ముకున్నారు గనుక ఓ పరమేశ్వర్ పై భరోసా రక్తే తే. దేవుడు వాళ్ళని కాపాడాడు. పరమేశ్వరుని బచాయా. వాళ్ళెప్పుడు సంతోషంగానే ఓ హమేషా ఖుష్ రే. దేవుడి మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. పరమేశ్వర్ ఈ వచనకు ఆపకే బీచ్ ఆశీస్ మోకరించండి. ప్రార్థన చేసుకో. గుట్టి మే ఆయన ప్రార్థన కరింగే. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. గుట్టి మే ఆయన చోటి ప్రార్థన కరింగే. ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఆర్ కుచ్ బాతే హే. కానీ మనకు సమయం పరిగెట్టేస్తుంది. హమారా సమయ ఖతం హో గయా. యెహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును. యెహోవా ఉస్సే జో ప్యార్ కర్తా హూ ఉన్ సబ్కో బచాతా హై. కీడు చేయుట మానండి. బురాయి కన్నా ఛోడ్ దో. యెహోవా మిమ్మను కాపాడును. యెహోవా తుమే సమాలేగా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన కరేంగే.